పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య విభర్త్యవ్యయ ఈశ్వరః. ఆత్మ అంటే తాను, తాను పరమాత్మ అంటే తన తన యథార్థ స్వరూపము అని అర్థం. అంటే తాను అని అనుభవం ప్రతి వాళ్ళకి ఉంటుంది, నేను అనే అనుభవం ఉంటుంది కదా. ముందు ఇతర అనుభవములన్నిటికంటే ముందు ఉండే అనుభవము నేను, నేను అనుభవం. దాన్ని ఒక వాక్కు పదము అంతకంటే లోతైంది. అనుభవం కదా, వాక్ అంటే పెదాల మీద ఉంటుంది, అనుభవం లోతులో ఉంటుంది. ఒక తలంపు అంటే ఒక సంకల్పం, ఒక ఆలోచన, దానికంటే కూడా లోతైనది అనుభవం. కాబట్టి మీలోనే మీరు చూసుకోండి, వాక్కు, మాట, తలపు, అనుభవము. దీంట్లో మాట బహిరంగము, తలపు అంతరంగము, అనుభవము మీ స్వరూపము, మీరే అనుభవము మీరే. సో ఈ తాను అనేది మాటయా, తలపుయా, నేను అనేది అనుభవమా? అనుభవం, అనుభవం. నేను అని మీరు నోటితో అనొచ్చు, నేను అనే ఒక థాట్ కూడా ఉండవచ్చు, కానీ నేను యొక్క యథార్థత ఏమంటే అది అనుభవము. ఇట్ ఈజ్ నాట్ వెర్బల్, ఇట్ ఈజ్ నాట్ సైకలాజికల్, ఇట్ ఈజ్ ఎక్స్పీరియన్షియల్. అది నేను. ఇప్పుడు ఈ నేను యొక్క యథార్థ స్వరూపం ఏమి? సో ఈ నేనుకి ఏమవుతుందంటే, బాహ్యమునందుండే దేహము, ఇంద్రియములు, మనస్సు, వీటి లక్షణాలు ఏవైతే ఉంటాయో, వీటి ధర్మములు, ధర్మములు అంటే ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో, వాటినన్నిటినీ ఆ నేను అనే అనుభవం మీద ఆరోపించుకుని, నేను ఇది, నేను అది, నేను ఫలానా అని మనిషి సంసారబద్ధుడై జీవిస్తూ ఉంటాడు. ఆ నేను యొక్క యథార్థ స్వరూపము అంటే నేను మీద ఆరోపించినటువంటి అధ్యారోపములు, సూపర్ ఇంపోజిషన్స్ అంటారు ఇంగ్లీష్లో, అధ్యారోపములు అంటే నేనుతో సంబంధం లేని వాటిని నేను నెత్తి మీద వేసి పెట్టడం. అప్పుడు నేను యొక్క యథార్థ స్వరూపము కప్పివేయబడి నేను యొక్క ఒక మిథ్యారూపము మనకి కనబడుతూ ఉంటుంది. ఇది సంసారి, వాడి పేరే జీవుడు అనండి, లేకపోతే అజ్ఞాని సంసారి. ఈ అజ్ఞానం అన్నది, లేకపోతే ఈ అధ్యారూపం అన్నది అజ్ఞానం చేత వచ్చింది. మనం కొంచెం తెలివితేటలతోటి తెలుసుకుంటే పోతుంది, తెలివితేటలతో తెలుసుకుంటే పోతుంది. సో ఆ తెలుసుకోవడమే ఆలస్యం. ఇప్పుడు నేను పంజాబీని అని ఒకడు అనుకుంటున్నాడు, వాడు నేను భారతీయుడను అని తెలుసుకోవాలి. దాంట్లో ఏం కష్టపడిపోవాలి? నేను పంజాబీని అనే అధ్యారూపాన్ని ప్రక్కన పెట్టి నేను భారతీయుడను అని తెలుసుకోవడానికి ఏమంత కష్టపడాలి? దాంట్లో కష్టపడాల్సిందేం లేదు, తన గురించి తాను యథార్థంగా తెలుసుకునుటయే. నేను పంజాబీ అనే మాటలో అర్థమేమున్నది? పంజాబ్ అనేదే కల్పితము, ఒక భూభాగానికి నా అలా చుట్టూ గీత గీసేది పంజాబ్ అని మనం పేరు పెట్టుకున్నాం. 5 నదులు ఉన్నాయి కాబట్టి దానికి పంజాబ్ అని పేరు పెట్టారు. వీడు పంజాబీ ఎలా అవుతాడు? వీడు నడ్డి మీద మోసుకెళ్తూ ఉంటాడా? ఏమి 5 నదులు ఉన్నాయి, అదేం లేదు కదా, ఊరికే ఒక కల్పన. ఆ కల్పనగా తెలుసుకుని ప్రక్కన పెట్టడానికి ఏమంత కష్టం అవుతుంది? నేను భారతీయుడను, నేను భారతీయుడను అన్నవాడు నేను మానవుడను అని తెలుసుకోవడానికి ఏమంత కష్టపడాలి? కాబట్టి తనపై వేసుకున్న ఈ అధ్యారూపములన్నిటినీ దూరంగా పెట్టి తన యథార్థ స్వరూపాన్ని తాను నిగ్గుదేల్చుకొని తెలుసుకున్నట్లయితే దాని పేరే పరమాత్మ. అది కథ. నేను మీకు ఏమి చెప్దాం అనుకుంటున్నాను ఇప్పుడు, పరమాత్మ అంటే ఏమిటో చెప్దాం. శ్లోకం చదివానుగా, ఆ శ్లోకం గురించి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. సో పరమాత్మే త్యుదాహృత. ఇప్పుడు నశించేటువంటి పంచభూతములతోటి
మనం ఒక పురుషుణ్ణి తయారు చేయండి, క్షరపురుష. ఆ పురుషుడు ఎంతకాలం ఉంటాడు? కొంతకాలం ఎప్పటికి కరిగి నశించిపోతాడు. నశించని అజ్ఞానము మాయాశక్తితో ఇంకో పురుషుణ్ణి పెట్టండి. అజ్ఞానం అంటే వ్యక్తి యొక్క స్థాయిలో, మాయాశక్తి అంటే సమష్టి. సమష్టి ఇగ్నరెన్స్కే మాయాశక్తి అని పేరు. సమష్టి ఇగ్నరెన్స్. ధనము, ధన వ్యామోహము అజ్ఞానమా విజ్ఞానమా? అజ్ఞానం. సమష్టి ధన వ్యామోహానికి లక్ష్మి అని పేరు. అర్థమైందండి? మరి మాయాశక్తి అంటే అలాగే ఉంటుంది. సమష్టి అవిద్యకు మాయాశక్తి అని పేరు. లక్ష్మి అంటే మాయాశక్తి అది. కాబట్టి ఈ పరమాత్మ పరమ అక్షర, అదే అక్షర పురుష. ఇక పరమాత్మ, పరమాత్మ అంటే ఎవరు? నేను అల్పుడను. సరే మరి నిజమే. సో ఎలా, ఏ విధంగా అల్పుడవు? నీవు అల్పుడవా లేకపోతే దేహము అల్పమా? దేహము అల్పము. దేహము యొక్క అల్పత్వాన్ని తన మీద వేసుకుని నేను అల్పుడను అని వీడు అనుకుంటూ ఉంటాడు. నేను సుఖిని దుఃఖిని సంసారిని అని అందరికీ అనుభవం అలా ఉంటుంది. వాస్తవంలో మనస్సు సుఖీ దుఃఖీ సంసారి అన్నది మనస్సు. మనస్సు యొక్క ధర్మాలను మీద వేసుకుంటే నేను సంసారినైనాను. సపోజ్ నేను చావు పుట్టుకలు లేని, నా స్వరూపమునందు చావు పుట్టుకలు లేవు. చావు పుట్టుకలు దేహానివి, సుఖ దుఃఖాలు మనస్సువి, ధర్మాధర్మములు బుద్ధివి, పుణ్యపాపములు అహంకారానివి. ఇవి ఏవి ఆత్మస్వరూపానికి చెందినవి కావు. వీటన్నింటినీ పక్కన పెట్టేస్తే, మీరు పక్కన పెట్టండి, ఆలోచించండి, ఒకసారి ఆలోచించి చూడండి. చావు పుట్టుకలు నాకు లేవు, సుఖ దుఃఖాలు నాకు లేవు, పుణ్యపాపములు నాకు లేవు, ధర్మాధర్మములు నాకు లేవు. ఆలోచించండి. సపోజ్ ఇవేవీ లేవనుకోండి, ఈ నాలుగు లేవు, నాలుగు ద్వంద్వములు చెప్పాను, ఈ నాలుగు లేవనుకోండి, దెన్ వాట్ ఆర్ యూ? వాట్ ఆర్ యూ? ఎప్పుడైనా ఆలోచించారా? ఇప్పుడు ఆలోచించండి. ఈ నాలుగు లేకపోతే ఇప్పుడు మీకు ఉన్నవి పోతాయని మీరు బెంగ పెట్టుకోవద్దు. మీకు ఉన్నవి మీ దగ్గరే ఉంటాయి, అవన్నీ నేను పట్టుకెళ్ళిపోతానేమోనని మీరు చింత చేయకండి. ఈ నాలుగు లేకపోతే వాట్ యామ్ ఐ? ఆలోచించండి. దాని పేరే పరమాత్మ. అది సంగతి. కాబట్టి ఈ ఏమిటి పరమత్వం? ఏమిటి పరమాత్మ? ఆత్మ అంటే తాను. పరమ ఆత్మ, సుప్రీం ఆత్మ. వాట్ ఈస్ దిస్ సుప్రీమసీ? వాట్ ఈస్ దిస్ సుప్రీమసీ? ఈ పరమత్వం ఏమిటి? కోశ విలక్షణత్వం పరమత్వం. ఆ పరమత్వం ఏమిటంటే దేహము చావు పుట్టుకలు దాని ఎందు లేవు, మనస్సు సుఖ దుఃఖములు దాని ఎందు లేవు, బుద్ధి ధర్మాధర్మములు దాని ఎందు లేవు, అహంకారము పుణ్యపాపములు దాని ఎందు లేవు. అదే పరమత్వం అంటే. ఇప్పుడు మీరు చెప్పండి, ఆత్మ ఎక్కడ ఉన్నది? ఇక్కడ. పరమాత్మ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంటుంది. కాదు, వైకుంఠంలో ఉంటుంది. అప్పుడు మనం ఏమని చెప్పాల్సి ఉంటుంది? కరెక్టే, వైకుంఠంలోనే ఉంటుంది. కానీ ఆ వైకుంఠం కూడా ఇక్కడే ఉంటుంది, మీ లోపలనే ఉంటుంది. సో అంచేతనే పరమాత్మేతి చాప్యుక్త దేహేస్మిన్ పురుష పర. ఈ దేహం తీసుకో. ఈ దేహంలో పురుషుడు ఉన్నాడు, ఒక చేతనుడు ఉన్నాడు. ఆ చేతనుడికి మీరు పరహ, వాడికి ఆ పరత్వాన్ని మీరు తీసుకురండి. ఆ చేతనుడిని పట్టుకుని ఆ చేతనుడు ఏమంటున్నాడు? నేను సంసారిని, నేనేమో పంజాబీని, నేను సుఖిని, నేను దుఃఖిని అంటున్నాడు వాడు. ఆ చేతనుడు అజ్ఞానం చేత అలాగా వదరుతున్నాడు. వాడికి కొంచెం వివేకాన్ని కలిగించి వాడు వాడి పరమత్వాన్ని, కోశ విలక్షణత్వాన్ని గుర్తించి ఇట్లా చేశారనుకోండి, అప్పుడు వాడు ఏమవుతాడు? వాడు పరమాత్మ అయిపోతాడు. పరమాత్మేతి చాప్యుక్త దేహేస్మిన్ పురుష పర. ఇది పెద్ద పెద్ద ప్రతిపాదన, ఇది చాలా పెద్ద ప్రతిపాదన. అయితే
ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఉదాహరణకి ఒక భేదవాడిని తీసుకొచ్చి కుర్చీలో కూర్చోబెట్టి నువ్వు కోటీశ్వరుడవు అని చెప్పి వాడిని కన్విన్స్ చేశారనుకోండి, యు ఆర్ ఎ బిలియనర్ అని వాడికి, అది సత్యం. ఆ సత్యాన్ని వాడికి చెప్పి వాడిని కన్విన్స్ చేయాలి. మీరు కన్విన్స్ చేశారనుకోండి, వాడు ఏమైపోతాడు? వాడు ఆశ్చర్యమగ్నుడైపోతాడు, అత్యాశ్చర్యంతో తలమునకలైపోతాడు. అవునండి. కానీ మనం ఏమీ అవ్వం. ఎందుకంటారు? ఇప్పుడు నేను చెప్పింది అలా లేదు. ఇప్పుడు నేను ఏం చెప్పాను, మిమ్మల్ని కూర్చోబెట్టి నువ్వు నీకు చావు పుట్టుకలు లేవు, సుఖ దుఃఖములు లేవు, పుణ్యపాపములు లేవు, ధర్మాధర్మములు లేవు, నీవు పరమాత్మవు అని నేను చెప్పానా? చెప్తే మీకు ఏమీ అవ్వదు ఎందుకని? ఏమీ అవ్వదు ఎందుకని ఆలోచించండి. మీరు ఏదో ఒకటి అయ్యి ఏదో ఒకటి అవ్వాలి కదా. ఏమీ అవ్వదు. ఎందుకు అవ్వదో తెలుసిన, మనము కాంట్రడిక్షన్స్ అన్నిటినీ రికన్సైల్ చేసేసుకోవటానికి అలవాటు పడి ఉన్నాము. ఎలాగా? మనం ధనాన్ని అన్యాయార్జితము చేయకూడదు అని కథ చెప్పేసుకుని ఆఫీస్కి వెళ్ళి లంచం పుచ్చుకు దక్క వస్తాడు. సత్యహరిశ్చంద్రుడి నాటకాన్ని ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రుల్లో చూసేసేవాళ్ళం మేము. గణపతి నవరాత్రుల్లో సత్య 9 రోజులు నాటకాలు వేస్తారు. ఒకరోజు నాటకం సత్యహరిశ్చంద్రుడు ఖచ్చితంగా ఉంటాడు. దాంట్లో నక్షత్రకుడు ఇలాంటి సూర్యుబాబు ఏమో హరిశ్చంద్రుడు వేస్తాడు. ఎందుకంటే పద్యాలు బాగా పాడాలి అంటూ ఈ రకంగా ఆ నాటకం చూసేసి మొన్నటి తెల్లారులేస్తూ పలికే మొట్టమొదటి పలుకే అసత్యం. మా నాయనగారు అడిగారు, అరా రాత్రికి నువ్వు కనపడలేదు ఎక్కడికి వెళ్ళేవురా అని. ఆ శాస్త్రి గారింటికి వెళ్ళి అక్కడే పడుకున్నానని మొట్టమొదటి అసత్యం. తెల్ల మొట్టమొదటి పాటే అసత్యం. అంతకు ముందు రాజు రాత్రి చేసిన పని ఏమిటి? సత్యహరిశ్చంద్ర సినిమా చూడటం. సో ఈ రకంగా మన సంసారాన్ని మనం విడిచిపెట్టడానికి వీఆర్ నాట్ రెడీ. భగవద్గీత ఏదో మంచి విషయాలు, ఆయన ఏదో వాగుతాడు చెప్తాడు విందాం అని అలాగా. కొంతమంది అయితే ఏదో పురాణ కాలక్షేపం అనుకుని వచ్చి నిరుత్సాహపడి పాపం వెనక్కి డిసప్పాయింటెడ్గా వెళ్తూ ఉంటారు. దట్ ఈజ్ నాట్ ది వే. యూ హ్యావ్ టు ఎగ్జామిన్ ఈ కాంట్రడిక్షన్స్, ఈ వైరుధ్యములను దూరం పెట్టడం నేర్చుకోవాలి క్రమంగా. పరమాత్మ అనేవాడు ఎక్కడో ఉండడు, పరమాత్మ అనేవాడు ఇక్కడే ఉంటాడు. వాడికే ఉత్తమ పురుష, వాడు ఉత్తమ పురుష. వాడిని ఉత్తమ పురుష అన్నందుకు పరమాత్మ అంటే చాలుగా? అంటే చూడయా, 2 లెవెల్స్ ఉన్నాయి, క్షర అక్షర. వాటికి క్షర పురుషుడు, అక్షర పురుషుడు అని పేరు పెట్టాం కనుక వీడికి ఉత్తమ పురుషుడు అని పేరు పెడతారు. అక్కడ అంతా పురుషుడు వస్తే ఇక్కడే ఉంటారు పురుషుడు. సపోజ్ అక్కడ ఆకాశం అన్నారనుకోండి, లైక్ భౌతిక ఆకాశము, చిత్తాకాశము అని ఆకాశం అన్నారనుకోండి, అప్పుడు ఉత్తమ పురుషుడు అనరు. అప్పుడు ఏమంటారంటే చిదాకాశము అని అక్కడ కూడా ఆకాశ శబ్దాన్నే వాడతారు. ఆ ప్రవాహంలో, ఆ వరుసలో ఆ విధంగా శబ్దాన్ని వాడతారు. సో ఉత్తమ పురుష అని విడదీశారు గీతలో. మీరు సమాసం చేస్తే పురుషోత్తమ అవుతుంది. ఓకే. కాబట్టి మన హృదయంలో ప్రకాశిస్తున్నటువంటి ఆత్మ చైతన్యమే, సో అదియే పరమాత్మ. సో మన ఆత్మకి అపర రూపం ఒకటి కలదు. అపర రూపము అంటే దేహము, మనస్సు వీటి యొక్క ధర్మములను ఆరోపించుకుని పరిచ్ఛిన్నమైన జీవభావంతో బతుకుతూ ఉంటే దానిని అపర రూపము. అపర అంటే తక్కువది, అపర రూపము. సో శృతి భగవద్గీతను అధ్యయనం చేసి ఆ అపర రూపమును తిరస్కరించి పరరూపాన్ని మనము తీసుకోవాలి. ఇప్పుడు ఒకడు ఉన్నాడు, దేహము, ఇంద్రియములు, మనస్సును ఈ సంసారంలోని భోగములను అనుభవించటానికి సాధనాలుగా పెట్టుకుని వాటితో తాదాత్మ్యమును చెంది భోగములను అనుభవిస్తూ ఉంటాడు అనుకోండి, వాడు అధముడు. ఇంకోడు మధ్యముడు. మధ్యముడు ఎలా ఉంటాడు? మామూలుగా ఏదో సంసారం అది చేస్తూ ఉంటాడు, సుఖీ దుఃఖీ అంటూ ఉంటాడు, తండ్రి ఇది అది అని ఇవన్నీ పెట్టుకుని చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు భగవద్గీత క్లాస్కి వచ్చి, ఓహో అలాగనండి, నా స్వరూపము పరమాత్మయా, ఎప్పటికైనా నేను తెలుసుకోగలుగుతానా అనుకుంటే వాడు మధ్యముడు. అనుకుంటే అలా కూడా అనుకోకుండా
ఏ ఎండగా గొడుగు పట్టేసి గంగా తీరే గంగాదాస, యమునా తీరే యమునాదాస, సంసారంలోకి వెళ్ళగానే సంసారి. గీతా క్లాసుకి శనివారం నాడు సాయంకాలం మాత్రం ఉత్తమ పురుష అని అలాగే దేనికి దానికి అడ్జస్ట్ అయిపోతుంటే వాడు మధ్యముడు కూడా అవడు, అధముడుగానే ఉండిపోతాడు. దేనికి దానికి అడ్జస్ట్ అవ్వకుండగా తన యొక్క కల్పిత స్వరూప కల్పిత రూపాన్ని తిరస్కరించేటువంటి సాధన ఎవడైతే చేసుకుంటాడో వాడు మధ్యముడు. తన స్వరూపాన్ని తెలుసుకున్న జ్ఞాని ఎవడైతే ఉంటాడో వాడు ఉత్తమ పురుషుడు. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్న ఆత్మ ఆ శరీరము యొక్క ధర్మముల చేత ప్రభావితము కాకుండా పరమాత్మ ఎలా అయింది అని ఒక ప్రశ్న ఉదయించటం సహజం. దానికి శ్రీకృష్ణుడు 2వ అధ్యాయంలోనే విస్తారంగా చెప్పి ఉన్నాడు. అనాదిత్వాత్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే అని చెప్పాడు 2వ అధ్యాయంలో, లేదా తర్వాత 13వ అధ్యాయంలో అయి ఉండొచ్చు. సో ఈ పరమాత్మ ఉన్నాడే వినాశము లేని పరమాత్మ అవ్యయ, ఆ మాట అస్తమాను చెప్తారు. ఎందుకంటే మనుషులు దేహభావంతో జీవిస్తూ ఉంటారు. దేహభావంతో జీవిస్తున్నారు అంటే అర్థం ఏంటి? చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నారు అని అర్థం. ఉద్యోగస్తులు పెద్ద మధ్య వయస్సులోను యంగ్ పీపుల్ వాళ్ళ గురించి చెప్పట్లేదు నేను. రిటైర్ అయిపోయాడు, ఇంటి దగ్గర ఉన్నాడు అంటే వాట్ ఈజ్ హీ డూయింగ్? ఈజ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. సో దెన్ వాట్? ఈజ్ వెయిటింగ్ ఫర్ డెత్. వెయిటింగ్ ఫర్ డెత్ అంతే. అంచేతనే మన వాళ్ళు ఎవరో చెప్పారు, చచ్చిపోయి లోపల ఒకసారి కాశీ చూసి వస్తే మంచిదని. దేర్ ఫార్ ఎవరినో పట్టుకుని కాశీ వెళ్ళొచ్చేసి అక్కడ చేయాల్సిన రిచువల్స్ ఏవో ఉంటాయి, 2-3 రిచువల్స్. అంతా రిచువలే, ప్రతీదీ రిచువలే, ప్రతీదీ రిచువల్. దాంట్లో స్పిరిట్ ఉండదు, ప్రతీదీ రిచువల్. తండ్రి బతుకున్నప్పుడు దెబ్బలాడతాడు. దెబ్బలాడడం ఏంటి? తండ్రి బతుకున్నప్పుడు కోర్టులో కేసు వేశాడు, లా సూట్, సివిల్ కేసు, ఆస్తి పంపకాల్లో. ఆ కేసు నడుస్తూ ఉంటుంది. అది ఇప్పట్లో తెలియదేం కాదు. ఇండియాలో కోర్టులో కేసు వేస్తే ఆ కేసు అది తెవలదు, అది అలాగే ఉంటుంది, అలా పడి ఉంటుంది. చీఫ్ జస్టిస్ గారు 3 కోట్ల కేసులు అలా ఉన్నాయని కళ్ళ ముందు నీళ్లు పెట్టుకున్నారు. దాన్ని బట్టి మీకు ఈ కేసుల పరిస్థితి మీరు ఊహించుకోవచ్చు. కేసులు ఏమీ అవ్వవు. దే విల్ జస్ట్ బి, దే విల్ బి గోయింగ్ ఆన్. అవేమీ అవ్వవు, నథింగ్ హ్యాపెన్స్ టు దెమ్. సో ఆ కేసు కూడా అలాగే అయింది. ఈయన పెద్ద ఆయన పోయారు, పెద్ద ఆయన పోయారు. వీళ్ళు రాజోలు కోర్టులో కేసుకి వాయిదా ఉన్న రోజునే ఈయనేమో రిక్షాలోనో ఆయన గుర్రబండి మీద వెళ్ళేవారు. రాజోలు వెళ్ళి ఆ కోర్టులో అటెండెన్స్ అటు వెళ్ళి కూర్చునేవారు ఏదో అవుతుందని. అక్కడికి వెళ్ళగానే 3 నెలలకు వాయిదా వేసేవాడు ఆ మ్యాజిస్ట్రేటు. మళ్ళీ వెనక్కి వచ్చేవారు. అలాగే జీవితమే గడిచిపోయింది. ఆయన పెద్ద ఆయన పోయాడు. పెద్ద ఆయన పోతే ఈయనకి వార్త వచ్చింది, చెప్పారు అయ్యా మీ నాయనగారు పోయారని. అప్పుడు ఆయన వచ్చి ఆ శవానికి యాత్ర చేసి మెళ్ళలోనేమో జందెం ఒకటి వేసుకుని ప్రాచీన వీతి నీ వీతి అంటూ ఇటు నుంచి అటు తిప్పి అటు నుంచి ఇటు తిప్పి తెలల్ని ఎలా పోసి ఎలా పోసి దర్భలు పెట్టి పిండం వేసి కాకులని ఇదని ఇదంతా ఈ కార్యక్రమం చేశాడు ఆయన. 10 రోజుల కార్యక్రమం ఇలా ఉంటుంది. అదే తండ్రి పోయాక తద్దినం పెడదామని హడావిడే, కానీ బతుకున్నప్పుడు కొంచెం పితృవా. మళ్ళీ రాముడి మీద జయరామ్ శ్రీరామ్ అంటూ ఉన్నాం. వాట్ ఈజ్ రామ? సీతారాములు కళ్యాణం చేయించేస్తారు. వై వై కళ్యాణం? సీతారాములు కళ్యాణం జనక మహారాజ్ చేశాడు. ఇప్పుడు మీరందరూ తయారై చేయనక్కర్లా. మీరు శ్రీరాముడు యొక్క ధర్మాన్ని ఏమైనా పాటించగలుగుతారా? సో ఇవన్నీ దృష్టాంతాలు నేను ఎందుకు చెప్పానంటే, యూ డోంట్ కన్వర్ట్ ఎవ్రీథింగ్ ఇంటూ ఏ రిచువల్. ఒక రిచువల్గా మార్చేసి దాని స్పిరిట్కి తిలోదకములు ఇవ్వడం అనేటువంటి పద్ధతికి మనం అలవాటు పడి ఉన్నాం. అలా చేయకూడదు. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు ది పాయింట్, సో ఈ పరమాత్మ అవినాశి, ఈ ఆత్మ అవినాశి అంటే దేహము యొక్క చావు పుట్టుకలు దానికి లేవు. అది అనాది, అది ఎప్పుడు పుట్టినది కాదు కాబట్టి గిట్టబోవటలేదు. తర్వాత నిర్గుణము. చావు పుట్టుకలు దేనికి ఉంటాయి? తమో గుణ ప్రధానమైన దేహానికి ఉంటాయి. సుఖ దుఃఖాలు దేనికి ఉంటాయి? మా సత్వగుణ ప్రధానమైన అంతఃకరణానికి ఉంటాయి.
ధర్మాధర్మాలు దేనికి ఉంటాయి? రజోగుణ ప్రధానమైనటువంటి ఆ కర్తృత్వానికి ఉంటాయి. ఆత్మస్వరూపము నిర్గుణము, మీ స్వరూపము నిర్గుణము, కాబట్టి ఇవేమీ మీ స్వరూపంలో ఉండవు. కాబట్టి చావు పుట్టుకలు లేనిది కనుక, నిర్గుణము కనుక, ఈ ఆత్మ ఈ దేహంలో ఉన్నప్పటికీ శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే, దీనికి కర్తృత్వం లేదు భోక్తృత్వం లేదు. అంచేతను ఇక్కడ ఉన్న ఆత్మయే పరమాత్మ, దానికే ఉత్తమ పురుష. ఈ ఉత్తమ పురుషుడు అంటే పరమాత్మ ఈ మాయాశక్తి కంటే, ఈ వినాశశీలమైనటువంటి జగత్తు కంటే విలక్షణమైనవాడు. మీరు మ్యాక్రోలో చూసుకోండి, జగత్తు, మాయాశక్తి, పరమాత్మ. ఈ జగత్తు క్షరము, మాయాశక్తి అక్షరము, పరమాత్మ విలక్షణుడు అని అక్కడ వర్ణన. దాన్ని మీ అనుభవంలో మీరు సరిపోల్చి చూసుకోవచ్చును, చూసుకోవాలి. లేకపోతే జగత్తు అంటే మీ ఊహల్లో ఉంటుంది, మాయాశక్తి అంటే మీ ఊహలలో ఉంటుంది తప్ప అనుభవంలో ఉండదు. మీరు అనుభవ రూపంగా సరిపోల్చి చూసుకోవచ్చును. ఎలాగా? దేహము, ఇది జగత్తు, జగత్తు బదులు దేహము, క్షరపురుషుడు, ఇది క్షరము. ఏమంటే క్షరము అంటే ఇప్పుడే నశించిపోతాం, ఇప్పుడే పోతూ ఉంటుంది. అది అది ఎప్పుడో తర్వాత పోతుందని కాదు, ఇప్పుడే పోతుంది, అలా పోతూ ఉంటుంది. ఇప్పుడు దేహం అనేది ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ అవర్ అది అలా డిజింటిగ్రేట్ అవుతూ ఉంటుంది. దానికి శరీరం అని పేరు పెట్టారు. శరీరస్థోపి శీర్యతే ఇది శరీరం. ఎప్పుడు అది అది శిథిలమవుతూ ఉన్నది అంటే ఇప్పుడు, ఇప్పుడు పండు పండుతోంది. పండుతోందంటే ఎప్పుడు పండుతుంది? 2 రోజుల తర్వాత పండుతుందా, లేకపోతే ఇప్పుడు పండుతూనే ఉంటుందా? అలాగే దేహము కూడా. కాబట్టి ఇది ఇప్పుడే నశిస్తూ ఉన్నది, ఎప్పుడో ఒకసారి ఖతమైపోతుంది, అంతమైపోతుంది తర్వాత. కనుక ఈ శరీరమునందు ఉన్నప్పటికీ కూడా ఆ పరమాత్మ యందు చావు పుట్టుకలు లేవు అని ఆ విధంగా పరమాత్మ శబ్దాన్ని వర్ణించి చెప్పాలి. ఇంతలా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది అధ్యాత్మ విద్య. మామూలుగా జనులు తాను జీవుడు, తాను సుఖీ దుఃఖీ అని నిర్ణయం చేసుకుని పరమాత్మ వేరే ఉంటాడు, అక్కడ కైలాసంలో ఉంటాడు లేకపోతే వైకుంఠంలో ఉంటాడు అని వీళ్ళు నిర్ణయం చేసుకుని పెట్టు కూర్చున్నారు. అందుకోసం ఇంతలా చెప్పాల్సి వచ్చింది. ఇది ఎలాగుందంటే, కుండ, మిస్టర్ కుండ, ఘటహ, మిస్టర్ ఘట ఏమనుకుంటున్నాడంటే, నేను జీవుణ్ణి అల్పుణ్ణి భూలోకంలో ఉన్నాను, నా స్వరూపమైన మృతు అది మృల్లోకంలో ఉంటుంది. మృల్లోకం అని ఓ లోకం ఒకటి, అక్కడ మృతుండే లోకం, ఆ మృల్లోకంలో ఉంటుందని. అలాగే మిసెస్ నెక్లెస్ ఏమనుకుంటున్నారంటే, అమ్మగారు నెక్లెస్, అమ్మగారు ఏమనుకుంటున్నారంటే, నేను నెక్లెస్నే ఇక్కడ ఉన్నాను, పుట్టాను పోతాను, కానీ నా స్వరూపమైనటువంటి మిసెస్ గోల్డ్ గోల్డ్ లోకంలో ఉన్నది. గోల్డ్ లోకం అంటూ వేరే ఉండదు, ఇదే గోల్డ్ లోకం. అలాగా జనులు ఈశ్వరునికి దూరమై, వాళ్ళు దూరమయ్యంటే ఈశ్వరుణ్ణి దూరంగా పెట్టి వాళ్ళు ఉంటున్నారు, అలా ఉంటున్నారు జనులు. కాబట్టి ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీ యొక్క యథార్థ స్వరూపమే పరమాత్మ, అదే ఉత్తమ పురుషుడు. ఈ ఉత్తమ పురుషుడు ఈయన ఏం చేస్తున్నాడు? యో లోకత్రయం ఆవిశ్య, వద్దాము ఈ లోపల అసలు శంకర్లు ఏమంటున్నారో చూద్దాము. ఉత్తమ ఉత్కృష్టతమ పురుష, అదే అంటే ఉత్, ఉత్తర, ఉత్తమ, 3 సూపర్లేటివ్ డిగ్రీ వేసుకోవాలి. సో ఉత్ అంటే మామూలు గ్రేట్, ఉత్తర గ్రేటర్, ఉత్తమ గ్రేటెస్ట్ అని అదే అంటున్నారు ఆయన. ఉత్కృష్టతమ పురుష తు అన్య అంటే ఇతరుడు, తు అంటే కూడా విలక్షణము అనే అర్థంలో, అంటే అత్యంత విలక్షణ. సుతరాము విలక్షణమైనవాడు అంటే అసలు ఈ క్షర వేటికంటే విలక్షణుడు, ఆభ్యాం ఈ రెండింటికంటే, ఈ క్షర అక్షర పురుషుల కంటే సుతరాము విలక్షణమైనవాడు సుతరాము. సో ఇది ఎలా ఉందంటే, అద్దంలో
ప్రతిబింబం ఉన్నది. ఆ అద్దంలో ప్రతిబింబము, అద్దం ముందు నిలబడి ఉన్న బింబము, బింబం అంటే అద్దం ముందు నిలబడి ఉన్నవాడు బింబము, అద్దంలో ఉన్నది ప్రతిబింబం. అద్దంలో ఉన్న ప్రతిబింబం ఏమనుకుంటోంది? నేను బింబము కంటే భిన్నముగా ఉన్నాను అనుకుంటోంది. అలా అనుకోనే ప్రారంభం దానికి ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చిందంటే అది అద్దముతో ఐడెంటిఫై ఉన్నది. నేను అద్దంలో ఉన్నాను, అద్దమునకు చెందినదానను అని అనుకుంటోంది. అంచేతను తాను దానివల్ల ఏమైంది? ఆ ప్రతి బింబము కంటే విలక్షణంగా కనబడుతోంది. ఈ అద్దం పగిలిపోతే నేను పగిలిపోతాను అని అనుకుంటోంది. అలా అనుకుంటున్న ప్రతిబింబము కంటే, ఆ విధంగా ప్రతిబింబాన్ని విడదీసి నిలబెట్టే అద్దము కంటే, ఈ ఎదురుగుండా నిలబడ్డవాడు విలక్షణుడు, డిస్టింక్ట్. అదేవిధంగా అవిద్య, అవిద్యయందు పరమాత్మ ప్రతిఫలించి మనకి అజ్ఞాని అయిన సంసారిగా మనకు కనపడుతోంది. మధ్యలో అవిద్య పెట్టి అవతల వైపు పరమాత్మను నిలబెడితే యువతల వైపు ఏమిటి వస్తుంది? అజ్ఞాని అయిన సంసారి వస్తున్నాడు. ఆ పరమాత్మ ఈ అవిద్య కంటే, ఈ మాయాశక్తి అనండి అవిద్య అనండి, దానికంటే ఈ దానియందు ప్రతిఫలనము వలన ఉత్పన్నమైనటువంటి ఈ అజ్ఞాన కల్పితమైన పరిచ్ఛిన్న జీవుడు కంటే అత్యంత విలక్షణమైన వాడు పరమాత్మ. ఎందుకంటే ఈ అద్దం మగిలిపోతుంది, ఈ ప్రతిబింబం ఇప్పుడు వచ్చింది మళ్ళీ పోతుంది, కానీ ఆ మూలతత్వమైనటువంటి ఆ చైతన్యము ఎప్పటికీ నశించేది కాదు. అంచేతనది విలక్షణము. దానికి ఒక పేరు పెట్టారు, ఏమని? పరమాత్మ ఇది ఇది ఉదాహృత అని ఉంది పద్యంలో, శ్లోకంలో పరమాత్మ అని దాన్ని అంటూ ఉంటారు, దానికి అలాగే ఉదాహరిస్తారు. సో ఏమిటండి పరమాత్మ? పరమశ్చాసౌ దేహాద్య విద్యాకృతాత్మభ్య ఆత్మాచ. అది రెండు పదాలు ఉన్నాయి పరమాత్మ. మొదటిది పరమ. పరమ అంటే సుపీరియర్. వేటికంటే సుపీరియరు? దేహం పట్టుకోండి, దేహమే నేను అంటే దాన్ని దేహాత్మ అంటారు. దేహాత్మ. ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి ఏదో కార్డియాక్ ఏదో ఉంటుంది. ఆహారం సరిగ్గా తీసుకోకపోతే ఏముంటుంది మరి కార్డియాక్ ఉంటుంది? మీరు మామూలుగా నెయ్యి, పప్పు, కూర, పులుసు, అన్ని పదార్థాలు మంచి మిలమిల పెరిగి మెరిసిపోతూ ఉండే ఆ తెల్లనే అన్నము, దాంట్లో పెరుగు, పెరిగి ఎలా ఉండాలో తెలిసినా చేయి కడుక్కుంటుంటే చేయి అంత జిడ్డుగా ఉండాలి, అలా ఉండాలి పెరుగు. భోజనం చేసి వీళ్ళు లేచిన తర్వాత ఆ కంచం అంతా ఎలా ఉండాలి? జిడ్డుగా ఉండాలి. పప్పులో నెయ్యి ఎలా ఉండాలి? అంత జిడ్డు అయ్యిట్లా ఉండాలి. పూర్ణం బూరి ఇలాంటివన్నీ తింటే మరి కార్డియాలజీ కాకపోతే ఇంకే ఆలజీ ఉంటుంది? ఇక కార్డియాలజీయే ఉంటుంది. మరి అలా దాన్ని డెవలప్ చేసుకొచ్చి ఇప్పుడు కార్డియాలజీ కాకపోతే మరి ఇంకే ఆలజీ ఉంటుంది? ఆత్మాలజీ ఉంటుందా? ఏమి కార్డియాలజీయే ఉంటుంది. ఒక ఫైల్ పట్టుకుని కార్డియాలజీ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఒక బెంచి ఉంటుంది, దాని మీద కూర్చుంటాడు, డబ్బులు ఇచ్చి అక్కడ వెయిట్ చేయడం, వాళ్ళకి ఊళ్ళతో డబ్బులు పోసి అక్కడ వెయిట్ చేయడం. ఎందుకో తెలిసిన డబ్బులు పోసేవాడు వీడే కాదు, చాలామంది ఉన్నారు పోసేవాళ్ళు. అందుకోసం వాడు అందరితో పాటు అక్కడ అలా పడి కూర్చోడం. ఇప్పుడు వాడి ఆత్మ ఏమిటండి? దేహమే ఆత్మ, దేహాత్మవాదం. అలా ఉంటారు, దేహమే ఆత్మ అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం తప్పని నేను అంటలేదు. దేహాత్మవాదం అంతా కణాకష్టమో అదే కాని మరొకటి కాదు. కణాకష్టము అంటే ఇదేదో చిత్రమైన పదం, అంటే కనిష్టంచ కష్టంచ అలాంటిది ఏదో అయ్యి ఉంటుంది. అది చాలా అధమాధమైనది అండ్ ఆల్సో చాలా పెయిన్ఫుల్, చాలా పెయిన్ఫుల్ దేహాత్మభావం. అలా ఉండకూడదు. దేహాన్ని ఆరోగ్యంగా పెట్టుకోవాలి, దాన్ని దాంతో ఐడెంటిఫై అవ్వకూడదు. ఆ గ్యాప్ ఉండాలి, ఆ స్పేస్ ఉండాలి దేహంతో. డాక్టర్ దగ్గరికి వెళ్ళి టైంలో వెళ్తాము, ఆ స్పేస్ ఎట్టే పెట్టుకోవాలి. అది దేహాత్మవాదము. ఈ దేహ భావము ఇది ఎక్కడి నుంచి వచ్చింది? అవిద్యాకృత ఆత్మ. ఈ దేహాత్మ ఇది యథార్థమైన ఆత్మయా? కాదు, అజ్ఞానము చేత పుట్టింది ఈ ఆత్మ. ఏమిటి అజ్ఞానము? దేహమే నేను అనే అజ్ఞానం నుంచి ఒక దేహాత్మ ఒకటి బయలుదేరింది.
ఇప్పుడు ఇప్పుడు ఈ మగపెళ్లి వారు ఉన్నారనుకోండి, మగపెళ్లి వారు వియ్యంకుడు ఉంటాడు, ఏదో స్పెషల్ డ్రెస్ ఒకటి కొంటాడు, ఈ వియ్యంకుళ్ళ కోసం డ్రెస్సులు అమ్ముతారు. అక్కడ నేను బొలారం క్లాస్కి వెళ్తుంటే కనపడుతూ ఉంటాయి, ఇవన్నీ వేసుకుంటారా వీళ్ళు అని నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. ఆ స్పెషల్ డ్రెస్ కొని ఆ పెళ్లి పందిట్లో ఇటు అటు తిరుగుతూ ఉంటాడు. అక్కడ వియ్యంకుడు ఆత్మ అనే ఒక ఆత్మ ఒకటి అక్కడ నిర్మాణమై ఉన్నది. ఈ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? అజ్ఞానం నుంచి వచ్చింది. వీడు ఎంతకాలం వియ్యంకుడు? ఎంతకాలం? వాళ్ళు ఎదురు సన్నాహం అనో ఏదో చేస్తారు, అప్పుడు వస్తాడు ఈ వియ్యంకుడు ఆత్మ. వాళ్ళు నాగవల్లి అని ఒకటి చేసి బాజా కొట్టి పంపిస్తారు, అంతవరకు ఉంటాడు ఈ వియ్యంకుడు ఆత్మ. అక్కడతోటి ఇవాపరేట్ అయిపోతాడు ఈ వియ్యంకుడు ఆత్మ. అలా ఈ ఆత్మలన్నీ అలా ఏడుస్తాయి. అదో ఆత్మ పూర్వం ఇలా ఉండేది, పూర్వం ఉండేది, ఇప్పుడు ఇలా లేదు, ఇప్పుడు రివర్స్ అయింది. అయితే దేవుడికి చేసి పెళ్ళిళ్ళలో ఇంకా రివర్సల్ రాలేదు. దేవుడికి చేసి పెళ్ళిళ్ళలో ఎదురు సన్నాహం చేస్తున్నారు వీళ్ళు. దేవుడికి పెళ్లి చేస్తూ ఎదురు శ్రీనివాసుడు వస్తున్నాడనే ఎదురు సన్నాహం. ఆ పద్యాలు ఏమి చదువుతూ ఉన్నాం, ఓరు వెళతా సరే వీళ్ళు చేసే అల్లరి ఇంత అంత కాదు. ఇప్పుడు రివర్స్ అయిపోయింది కదా. ఇప్పుడు రివర్స్ అయినప్పుడు దేవుడికి చేసి పెళ్లిలో కూడా సీక్వెన్స్ మార్చాలా అక్కర్లేదా? ఎనీవే, ఇగో ఇలాంటి ఆత్మలు ఇవన్నీ, దేహాత్మ ఏదో ఒక స్టేటస్ తోటి ఐడెంటిఫై అయ్యి అదొక ఆత్మ, నేను పండితుడను అది ఇంకో ఆత్మ, ఇవన్నీ ఆత్మలు. ఈ ఆత్మలన్నీ కూడా అజ్ఞాన కల్పితమైన ఆత్మలే. ఒక మనిషి ఎన్ని ఆత్మలు అవుతాడో తెలిసినా ఒక రోజులోనూ ఒక డజన్ ఆత్మలు అవుతూ ఉంటాడు. ఒక డజన్ ఆత్మలు. కొడుకు ఫోన్ చేశాడు అనుకోండి అమెరికాకి, వీడి తండ్రి ఆత్మై కూర్చుంటాడు, ఐడి ఉంటుందిగా ఫోన్లోనూ, అది చూడగానే వీడి తండ్రి ఆత్మ అయిపోతాడు. అంతవరకు బాగానే ఉంటాడు, అంతవరకు ఏదో న్యూస్ పేపర్ చదువుతూ ఉంటాడు, ఫోన్ రింగ్ అవుతుంది, చూస్తాడు, ఓ కొడుకు ఫోన్ చేసేప్పుడు ఇంక తండ్రి అయిపోతాడు, తండ్రి అయిపోయి మాట్లాడతాడు. వాడు ఏదో అంటే వీడు నిరుత్సాహపడతాడు. తండ్రి ఆత్మ అయిన తర్వాత మనం నిరుత్సాహం తప్పదు. ఇలా ఇవన్నీ కూడా కల్పితమైన ఆత్మలు, అజ్ఞానము చేత కల్పితమైన ఆత్మలు. నేను దుఃఖిని, నేను నష్టపోయాను అంటాడు. దేహం నష్టపోయిందా వీడు నష్టపోయాడా? దేహం నష్టపోలేదు, వీడే నష్టపోయాడు. ఎందుకంటే దేహానికి ఏం తెలుసండి? దేహం ఎప్పుడైనా చెప్పిందా నేను డబ్బు నష్టపోయాను అని? దేహం ఎప్పుడైనా చెప్పిందా మీకు? దేహం చెప్పదు. వీడు ఏం చేస్తాడంటే ఒక బ్యాంక్ అకౌంట్ తోటి ఐడెంటిఫై అవుతాడు, నష్టపోతాడు. బ్యాంక్ అకౌంట్ ఆత్మ నష్టపోతుంది. అలాగే నేను సుఖిని, నేను దుఃఖిని అంటే మానసిక మానస ఆత్మ ఒకటి ఉంటుంది, అది సుఖీ దుఃఖీ అవుతాం. ఈ రకంగా అధ్యారోపాలని బట్టి వీడు అనేక ఆత్మలు అవుతూ ఉంటాడు. ఇవన్నీ కూడా కల్పిత ఆత్మలే. ఈ కల్పిత ఆత్మలన్నిటికంటే సుపీరియర్ పరమ దేహాద్యవిద్యాకృత ఆత్మభ్య అని బహువచనం. ప్రతి చోట ప్రతివాడికి అనేక కల్పిత ఆత్మలు ఉంటాయి. ఆ కల్పిత ఆత్మల కంటే తన స్వరూపము సుపీరియర్. ఇంకా మరి ఆత్మ అంటే ఏమిటి? ఆత్మాచ సర్వభూతానాం ప్రత్యక్చేతన. అది ఏదైనా ఒక ప్రాణిని చూడండి, ఒక ప్రాణిని తీసుకోండి, ఓ మనిషిని తీసుకోండి. మనిషిని తీసుకుంటే ఆయన రేమండ్ సూటు బూటు, రేమండ్ కంపెనీ వాళ్ళు సూటు బూటు వేసుకున్నాడు అని మీరు అలా కనపడతాడు. తా కప్పు అది చేసుకుని చాలా అందంగా ఉన్నాడు. అది సరేనాయా? వాడి స్వరూపం దగ్గరికి వెళ్ళు, బయట ఉండే సూటుదే ఉంది. అంటే ఆయన ఫెయిర్ అండ్ లవ్లీ పచ్చగా ఉన్నాడు, అది సరేనాయా? స్కిన్ను చూసి మనిషిని నువ్వేమని చెప్తావు? కొంచెం వాడి స్వరూపంలోకి వెళ్ళు. అంటే వాడు పడుచు, వాడు పడుచు అంటే వయస్సుని బట్టి పడుచున్నావు, ఇంకొంచెం వాడు లోతుల్లోకి వెళ్ళు. వాడేమో ఉత్సాహం గలవాడు. ఉత్సాహం అంటే అది మనోధర్మం, అది మనస్సు యొక్క ధర్మం. అన్ని సందర్భాల్లో ఉత్సాహం ఉండకపోవచ్చు కూడాను, కాబట్టి ఇంకొంచెం లోతుకి వెళ్ళు. వాడు ఎంఎస్సీ పాస్ అయ్యాడు, పోస్ట్ గ్రాడ్యుయేటు, అది బుద్ధి యొక్క ధర్మం. అది ఇంకొంచెం
ఇంకొంచెం అందుకంటే వాడు ఎంఎస్ ముందు కూడా ఉన్నాడు కదా, ఎంఎస్ ముందు లేడా, ఉన్నాడు కదా. వాడి స్వరూపం ఎంఎస్ అయితే ఎంఎస్ ముందు వాడు ఉండకూడదు, కానీ ఉన్నాడు కదా మరి. కాబట్టి ఎంఎస్ అన్నది వచ్చి పోతూ ఉంటుంది. వాడి స్వరూపం ఇంకొంచెం లోతుల్లోకి వెళ్ళు, ఇంకొంచెం వాడి స్వరూపంలోకి వెళ్ళు. వెళితే మీకు ఏం తెలియదు, ఎక్కడ తేలుతారంటే మీరు వాడు పనులు చేసే శక్తి అని తేలుతారు. ప్రాణశక్తి, ప్రాణము లైఫ్. అంటే మేమేమంటామంటే బాగా మంచిది, నువ్వు యు హ్యావ్ కమ్ టు యువర్ గుడ్ పాయింట్ లైఫ్. సో ఈ లైఫ్ అని మీరు ఎప్పుడైతే అన్నారో ఇట్ ఈస్ కామన్ టు ఆల్. ఆ లైఫ్ దాకా మీరు రాకుండా అంతకు పై పైన మీరు తచ్చాడుతూ ఉంటే యు ఆర్ డీలింగ్ విత్ ఎ సెపరేట్ ఇండివిజువల్. ఎందుకంటే ప్రతివాడి మనస్సు వేరు, ప్రతివాడి బుద్ధి వేరు, ప్రతివాడి సుఖ దుఃఖాలు వేరు, ప్రతివాడి నక్షత్రం వేరు, గ్రహం వేరు, రాశి వేరు, యోగం వేరు, మరొకటి వేరు, మరొకటి వేరు. సో కాబట్టి ప్రతివాడికి జాతకాలు వేరు, అన్నీ వేరు. మీరు ఆ పై పైన తచ్చాడుతుంటే మీకు ఆ భేదమే అనుభవానికి వస్తుంది. నేను లైఫ్ అని మీరు ఎప్పుడైతే అన్నారో యు హ్యావ్ ఆల్రెడీ క్రాస్డ్ ది పోర్టల్స్ ఆఫ్ డివిజన్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు ద పోర్టల్ ఆఫ్ వన్నెస్. ఏకత్వంలో ప్రవేశించారు. ఎందుకంటే లైఫ్ అని మీరు ఎప్పుడైతే అన్నారో ఆ లైఫ్ బుద్ధిమంతుల్లోనూ అదే లైఫ్, మూర్ఖుని యందు అదే లైఫ్, పొడుచువాణి యందు ముసలివాణి యందు అదే లైఫ్, అందరిలో అదే లైఫ్ కలదు. అంతవరకు వెళ్ళాలి, ఏకత్వంలోకి వెళ్ళిపోతారు మీరు. దానికి ప్రాణోపాసన అని పేరు. ఇంకొంచెం ఇంకొక స్టెప్ ఉంది, ఇంకా అసలు స్టెప్ లేదనుకుంటే పొరపాటు. అంతవరకు వచ్చి నేను ఐ హ్యావ్ అకాంప్లిష్డ్ ఎవ్రీథింగ్ అనుకున్నాడు నారదుడు. అప్పుడు సనత్ కుమారుడు చెప్తాడు, కాదురా ఇంకొకటి ఉంది, అదేమిటి అంటే భూమ అని చెప్తాడు. అంటే ఆ లైఫ్ కంటే వెనుక కూడా ఇంకొకటి ఉన్నది. అదేమిటో తెలుసిన, చూడండి మీలో మీరు చూసుకోండి, మీ గురించి మీరు చూసుకోండి, యు ఆర్ ఎ లివింగ్ ఎంటిటీ కదా. ఏమైనా సందేహం ఉందా? ఏం లేదు కదా. సో యు ఆర్ ఎ లివింగ్ ఎంటిటీ అండ్ దెన్ యు ఆర్ ఎ నోయింగ్ ఎంటిటీ. ఎరుక, ఎరుక మీరు, మీ స్వరూపము లైఫ్ అని అనగానే మీకు తెలిసింది. అదిగో తెలిసిందా లేదా? తెలిసింది. అది దట్ ఈస్ ద సుప్రీం. ఆ ఎరుక తెలివి, లైఫ్ కూడా దానికంటే ఒక మెట్టు తక్కువయే. ఆ తెలివి చేతన, ఇంకా అంతకంటే లోతుకు వెళ్ళేదేమీ లేదు. ఎంతవరకైతే వెళ్తారో ఇంకా అంతకంటే లోతు లేదన్నప్పుడు దాన్ని ప్రత్యక్ అని అంటారు. ప్రతి అంచు, అంచు గతవు. అలా వెళ్ళగా 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 మీరు గోల్ చేరుకున్నారు, ఇంకా దాని తర్వాత వెళ్ళాల్సినది లేదు. గంగానదిని పట్టుకుని మీరు వెళ్తే పైకి ఉత్తర దిశగా వెళ్ళగా 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 మీకేం దొరుకుతుంది? గోముఖ దొరుకుతుంది. గోముఖ ఇంకా తర్వాత ఇంకా వెళ్ళేదేమీ లేదు. ఆ రకంగా ప్రత్యక్చేతన, దానికి ఆత్మ అని పేరు. ఆత్మ అంటే అర్థం అది. కాబట్టి ఈ ఆత్మ ప్రత్యక్చేతనము, అది పరమము. ఎందుకు పరమము? మీరు ఆ ఎరుక దగ్గరికి వెళ్ళేప్పటికీ ఈ భేదములు, ద్వంద్వములు, వినాశశీలమైనటువంటి క్షర, అక్షర ఇవన్నీ దాటేసి మీరు అక్కడికి చేరుకుంటారు కనుక దాన్ని పరహ, పరహ పరమహ, అది పరమాత్మ. ఇత్యత పరమాత్మ ఇది ఉదాహృత ఉక్త వేదాంతేషు. ఉపనిషత్తుల్లోనే చెప్తారు ఇలాగా. మీరు మేము ఇప్పుడే అలాగా యోగ బాలాజీ మందిరం నుంచి వస్తున్నామండి, అక్కడ పురోహితుడు గారు నేను పరమాత్మని చెప్పనేలేదు, పైగా పరమాత్మ గర్భగుడిలో ఉన్నాడని కూడా చెప్తున్నారు ఆయన, మరి మీరు ఇక్కడికి వస్తే ఇలా చెప్తున్నారు ఏమిటంటే అక్కడ అలాగే చెప్తారు, ఇక్కడ మటుకు ఇలా చెప్తారు. ఇక్కడ వేదాంతేషు ఉపనిషత్తు, గీత కూడా ఉపనిషత్తే, ఇది అధ్యాత్మ విద్య అన్నారు అందుగురించే. కాబట్టి కర్మ చేసేవాడికి పరమాత్మ ఎక్కడ ఉంటాడు? గర్భగుడిలో ఉంటాడు.
లేకపోతే అన్ని సందర్భాల్లో గర్భగుడిలో విగ్రహానికి కర్మ పూజాధికము కళ్యాణము చేయడానికి వీలు పడకపోతే దాని ప్రతిరూపం ఒకటి బయట టేబుల్ ఒకటి వేసి అక్కడ పెట్టుకోవడం, పెట్టుకుని గర్భగుడిలో ఉన్న రూపానికి చేసి ఇవన్నీ గర్భగుడిలో చేయటం, గర్భగుడిలో చేయగా మిగిలిపోయినవి ఏమైనా ఉంటే అవి బయట ఉన్న రూపానికి చేయటం చేయటం చేసి దేవుడు రెండు రూపాలుగా ఉన్నాడు అన్నాం. అండ్ దాని మీద ఒక ఫిలాసఫీ ఒకటి బిల్డప్ చేయటం. ఇట్ ఈస్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్. ఎందుకంటే విరాట్ లోపల ఉన్నటువంటి మూర్తికి కళ్యాణం అది కన్వీనియంట్ కాదు. అంచేత ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్ దట్ యూ హ్యావ్ ఎ సెపరేట్ మూర్తి అవుట్ సైడ్. ఇప్పుడు ఇక్కడేమో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు ఈ గర్భగుడిలో, ఆ గర్భగుడిలో లక్ష్మీదేవి ఉంది. ఎలా చేస్తారు పెళ్ళి? కాబట్టి అక్కడ కన్వీనియంట్ కాదు. కనుక యూ హ్యావ్ ఎ సెపరేట్ సిస్టమ్ అవుట్ సైడ్, ఓ బల్ల ఒకటి వేసి అక్కడ వెంకటేశ్వర స్వామి బొమ్మ లక్ష్మీదేవి బొమ్మ సెపరేట్గా పెట్టుకోవడం. ఇది మ్యాటర్ ఆఫ్ కన్వీనియన్స్. ది రిచువల్ రిక్వైర్స్ సచ్ అరేంజ్మెంట్. ఒకసారి ఆ అరేంజ్మెంట్ చేసుకుని డిపెండింగ్ అపాన్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ ది రిచువల్ యూ డూ దట్ అరేంజ్మెంట్. ఇప్పుడు దానికి ఫిలాసఫీని, దాని నెత్తి మీద ఫిలాసఫీని ఆరోపించడం. ఏమిటా ఫిలాసఫీ? భగవంతుడికి రెండు రూపాలు ఉన్నాయి. ఏమిటా రూపములు? లోపల ఉన్నటువంటి మూల రూపము, బయట ఉన్నటువంటి అర్చారూపము అని దాని గురించి పారాగ్రాఫుల మీద పారాగ్రాఫులు సంస్కృతంలో శ్లోకాలు రాసుకోవటం. కాబట్టి ద్వైతమే సత్యము అని తర్వాత మళ్ళీ ఫైనల్గా అదొకటి. ఎందుకంటే రెండు రూపాలు ఉన్నాయంటే మరి ద్వైతమే కదా. అదంతా నడుస్తూ ఉంటుంది. ఆ టాపిక్ ఆ సందర్భం అలాంటిది. ఆ పరమాత్మ ఒక్కడే, అది నీవే అని చెప్పేటువంటి సందర్భం వేదాంతేషు. అంచేతనే ఆయన వేదాంతేషు అంటున్నారు. వేదాంతేషు ఉక్త, మీరు ఉపాసనలు ఉంటాయి, ఉపాసకులు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీకు నువ్వు పరమాత్మ అని చెప్తారా? నువ్వు పరమాత్మ అని ఏం చెప్పరు. వాళ్ళు చెప్పేది అదేదో దారిలో పోతూ ఉంటుంది. నేను ఈ మధ్యన నెల రోజుల క్రితం టీవీ పెట్టా. టీవీ పెడితే ఏదో ప్రోగ్రాం వస్తుంది, గురు చండాల యోగము అని వస్తుంది. అంటే ఈరోజు ఈ ప్రోగ్రాంలో అది ఉందేమో అనుకున్నాను నేను. ఎందుకంటే ఏదో యోగాలు చెప్తూ ఉంటారు, ఈరోజు ప్రోగ్రాంలో ఇది ఆయన స్పెషల్గా చెప్తున్నారేమో అని నాకు అనిపించింది. అయిపోయిన తర్వాత మళ్ళీ 15 రోజుల తర్వాత మళ్ళీ టీవీ చూస్తే మళ్ళీ గురు చండాల యోగమే ఉంది. ఇదేమిటి ఆ గురు చండాల యోగం? ఇంకా అవలేదా అని చూస్తే అవలేదు, అది అయిపోయింది. మళ్ళీ నిన్న చూస్తే మళ్ళీ గురు చండాల యోగం. అంటే ఈ గురు చండాల యోగం అన్నది ఏదో ఒక ప్రోగ్రాం కాదు, అది అది ఇట్స్ అన్ ఆన్గోయింగ్ ప్రోగ్రామ్. ఏమిటండి గురు చండాల యోగం? వాట్ ఈస్ దాట్? ఐ డోంట్ నో. ఇట్ సౌండ్స్ వెరీ ఆడ్. అండ్ ఎవరైనా దాన్ని గట్టిగా పరిశీలించారంటే ధర్నాలు అవి చేసినా కూడా లేనిపోని సమస్యల్లో పడతాం. ఏవో ఇప్పుడు ఏవో అయిపోయింది, ఏదో హిందూ సమాజానికి వచ్చిన సమస్యలు ఏవో వచ్చే అయ్యేవో ఇప్పుడు అందరం కలిసిమెలిసి ఉంటున్నా ఉంటుంటే ఇలాంటివి ఏదో మొదలు పెడితే మళ్ళీ వాళ్ళు ఎవరైనా చూసి దాని అర్థం తెలుసుకోవట్లేదు కాబట్టి వదిలేశారు. కానీ దాన్ని లోతుగా ఎవరైనా చూసినట్లయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఓ పెద్ద ధర్నా ఏదో మొదలు పెడితే లేనిపోని వస్తుంది. పోనీ ఏదో మాట వరుసకి ఓ పావు గంట ప్రోగ్రామ్గా ఎప్పుడు చూసినా మళ్ళీ గురు చండాల యోగం గురి ఓర్ని గురు చండాల యోగం అది అవదా? అది ఇలా ఉన్నారు. అక్కడికి వెళ్ళారనుకోండి మీకేం చెప్తారు? నీవు చండాలుడు ఏదో అలాంటిది ఏదో చెప్పాల్సి ఉంటుంది. రాబో రాబో ఏం చెప్తారో కూడా నాకు తెలియదు. ఇదంతా కూడా ఒక భయంకరమైన అజ్ఞానం యొక్క విలాస తప్ప వేరే ఏమీ కాదు. వేదాంతముల యందు మీ స్వరూపాన్ని మీకు చెప్తారు. మేము భయపడాల్సిన అవసరం, నిర్భయంగా చెప్పాల్సినటువంటి మాట ఇదొక్కటే. కాబట్టి ఈ ఇది ఉక్త వేదాంతేషు. ఇప్పుడు ఆ పరమాత్మ, ఏ పరమాత్మ మీ హృదయంలో ఉన్నాడో అదే పరమాత్మ క్రిమి కీటక సకల ప్రాణుల హృదయంలో అదే పరమాత్మ ఉన్నాడు. దేవతల హృదయంలో కూడా ఆ పరమాత్మయే ఉన్నాడు. యో లోకత్రయం ఆవిష్య. ఇప్పుడు మన బల్బులో ఈ దృష్టాంతం చెప్తూ ఉంటాను. ఏదో దృష్టాంతం చెప్పాలి కదా పాయింట్ చెప్పడానికి. స్వామి చిన్మయానంద ఈ దృష్టాంతాన్ని తరచుగా చెప్పేవారు. ఎలక్ట్రిసిటీ, ఇప్పుడు మన బల్బులో ఒక పరమశక్తి గలదు,
పరమశక్తి అందాం. ఎందుకంటే బల్బు ఎంత ఉందో అంతే ఉండదు, అది బల్బు యొక్క లిమిటేషన్స్కి అతీతంగా ఉంటుంది ఆ శక్తి, దానికి పరమశక్తి అని పేరు పెట్టండి. మన ఎదురుకుండా ఉన్న ఒక బల్బులో ఏ పరమశక్తి గలదో ఇదే పరమశక్తి. ఈనాడు ప్రపంచంలో ఎన్ని బల్బులు వెలుగుతూ ఉంటాయంటారు? కోట్లు కోట్లు బల్బులు వెలుగుతూ ఉంటాయి. వాటన్నిటి యందు కూడా అదే పరమశక్తి ప్రకాశిస్తూ ఉన్నది అని చెప్పచ్చు కదా. కాబట్టి యో లోకత్రయమావిష్య, మీలో ఏ ప్రాణశక్తి చక్కగా ఉజ్వలంగా ప్రకాశిస్తూ ఉన్నదో, మీలో ఏ చైతన్య శక్తి ప్రకాశిస్తూ ఉన్నదో, ప్రాణశక్తిని వెనక వదిలిపెట్టేయండి, ఆ చైతన్య శక్తిలో ఇంక్లూడ్ అయిపోతుంది అది, మీలో ఏ చైతన్య శక్తి ప్రకాశిస్తూ ఉన్నదో దాని గురించి కొన్ని విషయాలు మీరు తెలుసుకోవాలి. అసలు ముందు నేను చండాలుణ్ణి, నాకు ఈ గ్రహం పట్టింది, ఆ దెయ్యం పట్టింది, ఈ పిచ్చిలన్నీ వదిలిపెట్టి నేను చేతనుడను, నెంబర్ వన్, అది అంగీకరించాలి. ఎవడైనా అంగీకరిస్తాడా? మీరు రోడ్డు మీదకి వెళ్తే ఎవడైనా నేను చేతనుడను అని అంగీకరిస్తాడా? వాళ్ళు ఏమని అంగీకరిస్తారు? నేను కూలివాడిని, నేను డ్రైవర్ని, నేను తండ్రిని, తల్లిని, బ్రాహ్మణుడిని, క్షత్రియుడిని, అలా స్వీకరిస్తారు తప్ప నేను చేతనుడను అని స్వీకరిస్తారా? స్వీకరించరు. అదే అజ్ఞానం. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏమిటి? నేను చేతనుడను. ఏ చైతన్య శక్తి నా యందు ప్రకాశిస్తోందో అదే చైతన్య శక్తి ముల్లోకముల యందు ప్రకాశిస్తోంది. యో లోకత్రయమావిష్య. ఇప్పుడు మీరు ఇంకొకటి గమనించాలి, ఇంకొకటి ఆలోచించాలి. ఇప్పుడు మీరు అలా నిలిచి ఉండగా మీలో పంచభూతముల సమ్మేళనమైన దేహము, ఆ సూక్ష్మ పంచభూతముల నుండి ఆవిర్భవించిన ఇంద్రియములు, జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, మళ్ళీ అంతఃకరణము, దాంట్లో మనోబుద్ధి అహంకార చిత్తములనే నాలుగు లెవెల్స్, ఇవన్నీ ఉన్నాయి. ఇవి చాలన్నట్టు అవిద్య ఒకటి ఉన్నది. వీటినన్నిటినీ ఆ పొజిషన్లో ఆ మూర్తి కింద ఒక ముద్ద కింద నిలబెడుతున్నది ఎవరు? ఆ పరమాత్మయే. విభర్తి. ఇప్పుడు దేహము, ఇంద్రియములు, మనస్సు, ఆత్మ, వీటిలో ఆత్మని, మనస్సుని, ఇంద్రియములని దేహము నిలబెడుతుందా? లేకపోతే దేహము, ఇంద్రియములను, ఆత్మను మనస్సు నిలబెడుతుందా? లేకపోతే ఆత్మ, మనస్సు, ఇంద్రియము, మనస్సు, దేహము వీటిని ఇంద్రియములు నిలబెడుతున్నాయా? ఎవరు నిలబెడుతున్నది? ఆత్మ. ఇప్పుడు ఆ బల్బుని నిలబెట్టుతున్నది ఎవరు? ఎలక్ట్రిసిటీయా? ఫిలమెంటా? పైనున్న గ్లాస్ కవరా? ఎలక్ట్రిసిటీ. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ లేకపోతే అది బల్బే కాదు, అది దాన్ని బల్బు అని అనాలంటే ఎలక్ట్రిసిటీ వల్లనే సంభవం అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ దేహేంద్రియ మనస్సంఘాతమును నిలబెట్టుచున్నది ఆత్మ. ఆ ఆత్మయే, ఆ చైతన్యమే సకల ప్రాణుల యందు ఆ దేహేంద్రియ సంఘాతములను నిలబెట్టుచున్నది. ఈ ఏకత్వాన్ని అనుభవానికి తీసుకురావటం కూడా చాలా తేలిక. ఇప్పుడు చూడండి, మీరు ఈ క్లాసు వినడానికి హాల్లో వచ్చి కూర్చున్నారు. మీరు చక్కగా సుఖంగా ఉండాలంటే వాయు గాలి పీలుస్తూ ఉండాలి, విడిచిపెడుతూ ఉండాలి. గాలి పీలిస్తేనే ఈ దేహం నిలబడుతుంది, పీల్చి విడిచిపెడుతుంటేనే దేహం బతికుంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చేప్పుడు మీ గాలి మీరు తెచ్చుకొచ్చారా, లేకపోతే ఇక్కడ గాలి ఉంటుందనే భరోసాతో వచ్చారా? ఇక్కడ గాలి కాబట్టి మీరు ఇంటి దగ్గర పీల్చే గాలి, ఇక్కడ పీల్చే గాలి, మీరు అమెరికా వెళ్తే అక్కడ పీల్చే గాలి, మీరు గాలి మోసుకుపోరు కదా. మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఒకే గాలి ఉంటుంది, ఆ గాలే మీరు పీల్చి జీవిస్తూ ఉంటారు. అదే గాలి అన్ని ప్రాణులు పీల్చి జీవిస్తూ ఉంటాయి. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే, అక్కడ ఉన్న చెట్టు ఏ గాలిని పీల్చి జీవిస్తోందో అదే గాలిని పీల్చి మీరు, అదే గాలిని పీల్చి నేను, అందరము జీవిస్తున్నాము. అంటే ఇది ఎలా ఉందో చెప్పంటారా? గాలి అనేది ఒకటి యూనివర్సల్గా ఉంటే మనందరం ఆ గాలికి అతుక్కొని ఉన్నాము కదా. రెండు, ఇప్పుడు ఒక ఎలక్ట్రిక్ నెట్వర్క్ ఒకటి ఉంటే దానికి వందలాది బల్బులు అతుక్కొని ఉన్నట్టుగా,
బల్బు కూడా రెండు లీడ్స్ ఉంటాయి, అలాగే ఇక్కడ కూడా రెండు లీడ్స్ పెట్టుకుని ఈ రెండు లీడ్స్ తోటి ఆ గాలికి అతుక్కుని ఉన్నాం. అలా అలా ఉండబట్టే మనం జీవించి ఉన్నాం అంటే అర్థం ఏంటన్నమాట, ఇట్ ఈజ్ అన్ ఓషన్ ఆఫ్ లైఫ్, ప్రాణ సముద్రము. ఆ ప్రాణ సముద్రంలో మనమందరము అన్ని కెరటముల వంటి వారము. అలాగే ఇది చైతన్య సముద్రము, ఓషన్ ఆఫ్ అవేర్నెస్. దాంట్లో మనం వేరువేరు బల్బుల వలె ప్రకాశిస్తూ ఉన్నాము. ఓ బల్బు ఇక్కడ ప్రకాశిస్తుంది, ఓ బల్బు అక్కడ ప్రకాశిస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఒక బల్బు ప్రకాశిస్తూ దీన్నంతని తెలుసుకుంటూ జగత్తును తెలుసుకుంటూ ఉన్నది, ఇంకో బల్బు ఇంకొకళ్ళు ప్రకాశిస్తూ అన్ సర్వమును తెలుసుకుంటూ ఉన్నది. కాబట్టి ఈ విధంగా సకల ప్రాణుల యందు ఒకే ఆత్మ చైతన్యము ఉండి ఆ ప్రాణులను నిలబెట్టుచున్నది బిభర్తి. సో యో లోకత్రయమావిశ్య బిభర్తి. తర్వాత ఈ ముల్లోకాలు నశిస్తాయి తప్ప ఆత్మచైతన్యము నశించదు. బిభర్త్యవ్యయ. మరి దేవుడు మాట మీరు చెప్పలేదంటే నీ దేవుడు అదే ఆత్మచైతన్యమే దేవుడు, ఈశ్వర. అది సంగతి. స ఏవ విశేష్యతే. ఆ పరమాత్మ గురించే ఇంకా ఏదో చెప్తున్నారు, ఇంకా ఆ పరమాత్మ గురించే చెప్తున్నారు. ఏమని వివరములు చెప్తున్నారు. యహా లోకత్రయం భూర్భువస్వరాఖ్యం స్వకీయయా చైతన్యబలశక్త్యా ఆవిశ్య ప్రవిశ్య విభర్తి. అది ఏ పరమాత్మ అయితే ముల్లోకములను కూడా, ముల్లోకములు అనగా ఏమిటి, భూః భువః సువః, మూడు లోకాలు అలా తీసుకోండి సింపుల్గాను. 14 లోకాలంటే పురాణం అవుతుంది, 3 లోకాలంటే సరిపడుతుంది. 14 లోకాలు అన్నట్లయితే అది వెర్టికల్ మోడల్ అవుతుంది. వెర్టికల్ మోడల్ భూహు భువహ సువహ మహాల వెర్టికల్గా పైకి ఉంటాయి 7 భూతో కలుపుకుని, ఆ తల వితల సుతల తల 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 7 తలాలు అడుగులు ఉంటాయి. సో వెర్టికల్ మోడల్ అవుతుంది అదే అదో మోడలు. ఆ మోడల్ కంటే వైదికమైన మోడలు భూర్భువస్సువహ. గాయత్రి మంత్రంలో 3 ఉంటాయా 14 ఉంటాయా? 3 ఉంటాయి. భూర్భువస్సువహ ఇలాగా భూః భువః సువః. బాగుంది కదా ఈ మోడలు. ఇది వెర్టికల్ కాదు, ఇది ఇది భూర్భువస్సువహ. ఇది సైక్లిక్ మోడల్, స్పెరికల్ మోడల్, సైంటిఫిక్ మోడల్. సో ఇది తీసుకోవాలి. అంతే తప్ప వెర్టికల్ మోడల్కి వెళ్ళకూడదు. ఆయన స్టీఫెన్ హాకింగ్ రాశాడు, ఆయన పుస్తకంలో రాశాడు. మరి అది అర్థం చేసుకోవాలంటే కూడా కొంచెం సూక్ష్మంగా ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఆయన పాఠం చెప్తున్నాడు. మామూలుగా పబ్లిక్ లెక్చర్ కింద ఎవరో లేడీస్ వాళ్ళు కూడా వచ్చారు. లేడీస్ మొత్తం పబ్లిక్లో వచ్చారు. వాళ్ళలో లేడీస్లో పెద్ద అమ్మా పెద్ద లేడీ అడిగారు. అంటే ఈయన అడిగిన చర్చ ఏమిటంటే, ఈ భూమి నిలబడి ఉండడానికి దేన్ని నిలబెడుతున్నది ఏది అని చర్చ. ఆయన చెప్తున్నాడు. చెప్తుంటే ఆవిడ లేచి, నీకు ఈ మాత్రం కూడా తెలియదురా, పెద్ద సైంటిస్ట్ని అంటావు, భూమిని తాబేలు నిలబెడుతూ ఉన్నది అని చెప్పింది ఆవిడ. అంటే తాబేలు వీపు మీద భూమి నిలబడి ఉన్నది తెలి, ఈ మాత్రం తెలియదండి. ఏమి తెలివితే ఎట్లండి, ఏమి పండితుడువయ్యా నువ్వు, ఎంతో పెద్ద శాస్త్రాలన్నీ వల్లించా, ఈ మాత్రం తెలియదా నీకు, తాబేలు మీద ఉంటుంది భూమి అని తెలియదు. అంటే ఈయన బాగానే ఉందమ్మా మీరు చెప్పింది, మరి ఆ తాబేలు దేని మీద ఉందని అడిగాడు స్టీఫెన్ హాకింగ్ అడిగాడు. అడిగితే ఆవిడ చెప్పింది, నువ్వు ఇంత మూర్ఖుడువా, నువ్వు మూర్ఖుడు అనుకున్నా కానీ పరమ మూర్ఖుడు అనుకోలేదు, ఓరి వెరిమొహం, అడుగుదాకా అన్నీ తాబేళ్లే అని చెప్పింది ఆవిడ. అడుగుదాకా అంటే ఏమిటో మరి, అంటే ఆ తాబేలు మీద ఇంకో తాబేలు ఉంది, ఆ తాబేలు కింద ఇంకో తాబేలు ఉంది, ఆ తాబేలు కింద ఇంకోటి ఉంది, అలా అలా ఎంత ఎంతవరకు ఏమిట్రా నీ తలకాయ అట్టడుగు దాకా అలాగే ఉంది. అట్టడుగు అంటే ఏమిటి, అర్థమైందా మీకు ఈ సమస్య?
కాబట్టి ఈ మోడల్ వెర్టికల్ మోడల్ కాదు ఇది. భూర్భువస్సువహ, మూడు లోకములు, ఈ మూడు లోకములను కూడా ఈ ఆత్మ చైతన్యం ఆత్మపరమాత్మ వ్యాపించినాడు. ఆవిష్య ఆవేశించడము అన్న ప్రవేశించడము అన్న ఒకటే. ఆవేశించడం అనే మాట ఎప్పుడు వాడతారంటే ఎంటైర్ థింగ్ కవర్ చేసేస్తే దాన్ని వ్యాపించాలి, మొత్తం అంతా కవర్ చేస్తే దాన్ని ఆవేశము అంటారు. అంచేతనే విద్యుదావేశము ఛార్జ్కి ట్రాన్స్లేషను ఆవేశము అని ట్రాన్స్లేట్ చేస్తారు. ఎందుకంటే ఛార్జ్ ఎక్కడ ఉంటుంది? ఓ మూల ఉండదు, మొత్తం అంతా వ్యాపించి ఉంటుంది. అలా మెటల్లో అంతా ఉంటుంది. కాబట్టి ఆవిష్య ఆవిష్యాన ప్రవిష్యాన ఒకటే. ఇప్పుడు దీపాన్ని ఎలక్ట్రిసిటీ ప్రవేశించిందా ఆవేశించిందా? అరే ఓహీహే, రెండూ ఒకటే. ప్రవేశించిందన్నా ఆవేశించిందన్నా ఒకటే. ఆ విధంగా పరమాత్మ ముల్లోకములను కూడా ప్రవేశించి వీటిని నిలబెడుతున్నాడు. నిలబెట్టాలంటే ఓ శక్తి ఉండాలి. ఏమిటి ఆ శక్తి? ఈ శక్తికే లక్ష్మీదేవుని పేరు, శక్తికే పార్వతి అని పేరు ఈ శక్తికే. సో ఏమిటి ఆ శక్తి? ప్రాణశక్తి, విజ్ఞాన శక్తి, చైతన్య బల శక్తి. దీంట్లో ప్రథమ స్థానం దేనికి ఇవ్వాలి? చైతన్యానికి ఇవ్వాలి. బలము ఫాలోస్. కాబట్టి చైతన్య బలశక్తితో ఆవేశించి అనగా ప్రవేశించి నిలబెడుతున్నాడు బిభర్తి. బిభర్తి అంటే వివరిస్తున్నారు, స్వరూప సద్భావమాత్రేణ బిభర్తి ధారయతి. అది ఎలా బిభర్తి? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అన్ని దీపముల యందు ప్రవేశించి వాటిని నిలబెడుతోంది. నిలబెడుతోందంటే ఏం చేస్తుంది? అంటే ఇలా నిటారుగా ఉండేట్లా చేస్తుంది. అలా కాదండి, నిలబెడుతోందనే పదాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సపోజ్ దీపం పడుక్కుంటే మరి అది నిలబెట్టినట్టు కదా, పడుండబెట్టినట్ట. అలా కాదు, అక్కడ నిలబెట్టడం అంటే నిలబడడం పడుకోవడం కాదు. మరి ఏమిటి నిలబెట్టడం అంటే? అవి ప్రకాశించేట్లా చేయడమే, ప్రకాశించటమే వాటికి నిలబడుట. దీపం నిలబడిందండి, కొన్నాను 10 ఏళ్ళ నుంచి అలాగే నిలబడి ఉన్నది అంటే అర్థమేంటి? ప్రకాశిస్తూ ఉన్నది. కాబట్టి ఈ ఎలక్ట్రిసిటీ ఏం చేస్తుంది? ఎన్ని బల్బులు ఉంటే వాటిని అన్నింటినీ నిలబెడుతోంది, అంటే అవన్నీ ప్రకాశింపజేసి ఇట్లా చేస్తుంది. అలాగే ఇప్పుడు చూడండి, పరమాత్మ ప్రతి ప్రాణిలోనూ ప్రవేశించి ఆ ప్రాణిలో ఆ ప్రాణికి చెందిన తెలివి అయి ఉన్నాడా లేదా? ఇప్పుడు మీలో పరమాత్మ ప్రవేశించాడు, ఎలా ఉన్నాడు? తెలివి అంటే బాగా, నేను పెద్ద తెలివైన వాడిని కాదని పోలేవాయా? పెద్ద తెలివైన వాడివి కాదు, 40 మార్కులు పాస్ అయ్యావు కదా, 40 మార్కులు తెలివితేటలు ఉన్నాయా? కొన్ని 70 మార్కులు తెలివితేటలు లేకపోయినా 40 మార్కులు తెలివితేటలు ఉన్నాయి కదా. ఆ మేరకు ఆ తెలివి పరమాత్మయే. ఇంకొక పశువునందు తెలివి ఉంటుంది, ఆ తెలివి పరమాత్మ. ఇప్పుడు కుక్క యందు మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ఇలాంటి తెలివి ఉండదు, దానికుంటే తెలివి దానికుంటుంది, ఆ తెలివి పరమాత్మయే. పిల్లిలో ఓ తెలివి ఉంటుంది, అది కూడా ఆ తెలివి పరమాత్మయే. కాబట్టి ఈ అసలైన తెలివి, ఒరిజినల్ తెలివి, అది మనిషి తెలివా, కుక్క తెలివా, పిల్లి తెలివా? ఏ తెలివి కాదు, అది తెలివి. ఏ రకమైన విశేషములు లేని తెలివి. ఇప్పుడు ఆ తెలివి ఏమైంది? ఒకచోట మనిషి తెలివిగా, ఇంకో చోట కుక్క తెలివిగా, ఇంకో చోట పిల్లి తెలివిగా ప్రకటమవుతోంది. అలా మారిపోయిందని కాదు, ప్రకటమవుతోంది. అర్థమైందండి? ఇది ఎలాగంటే ప్రాజెక్టర్ నుంచి లైట్ వస్తుంది, ఆ ఫిలిం అడ్డంగా పడుతుంది, పడేపటికి తెర మీద పడేపటికి ఆ ప్రకాశమే ఒకచోట నాయకుడుగా, ఇంకో చోట నాయికగా, ఇంకొక చోట ప్రతి నాయకుడుగా ఆ ప్రకాశమే అన్ని రూపాలుగా కనబడుతుంది. మారిపోదు, ప్రకాశం నాయకుడైపోతుందా? అయిపోదు, అలా కనబడుతుంది. అదేవిధంగా ఈ ఒకే తెలివి మనిషి తెలివిగా, పశువు తెలివిగా, పిల్లి తెలివిగా, ఓ పదం ఉంది దాన్ని, దాన్ని ఏమంటారంటే వివర్తము అంటారు. అన్ని తెలివులుగా కనబడుతోంది. కాబట్టి పిల్లి తెలివి ఏమిటి? ఆ పరమాత్మ అనే తెలివి యొక్క వివర్తము.
కెరటము ఏమిటండి? నీటి యొక్క వివర్తము. వివర్తము అనేది మీరు తీసుకోండి, అపారిషన్ అని అర్థం ఇంగ్లీష్లో. కెరటము నీటి యొక్క వివర్తము, బుడగ నీటి యొక్క వివర్తము, నొరగ నీటి యొక్క వివర్తము, సుడిగుండము నీటి యొక్క వివర్తము. అలాగే మనిషి పరమాత్మ యొక్క మనిషి తెలివి పరమాత్మ యొక్క వివర్తము, పిల్లి తెలివి పరమాత్మ యొక్క వివర్తము, కుక్క తెలివి పరమాత్మ యొక్క వివర్తము, దేవత యొక్క తెలివి పరమాత్మ యొక్క వివర్తము. కాబట్టి ఆ పరమాత్మ అఖండమైన తెలివిగా ఉండి అన్ని ప్రాణుల యందు ఆయా తెలివి వివర్తములుగా ఉంటూ ఆ ప్రాణులను నిలబెడుతూ ఉన్నాడు. అర్థమైందండి ఇది? తెలివి యొక్క వివర్తము మీకు తెలిసింది కదా, ఇప్పుడు ఇంకో వివర్తం చెప్పాలి మీకు. ముందే ఆ వివర్తం చెప్తే మీకు తెలుసుకోవడం ఇబ్బంది అవుతుందని ముందు తెలివి యొక్క వివర్తాన్ని చెప్పాను, తేలిగ్గా తెలుస్తుంది. ఇప్పుడు నెక్లెస్ అని మీరు అంటే అది బంగారం యొక్క వివర్తమే, కంకణము అంటే అది కూడా బంగారం యొక్క వివర్తమే. ఇవన్నీ వివర్తములు, పరిణామాలు అనకూడదు. పరిణామం అంటే దాంట్లో మార్పు వచ్చేయాలి. ఇప్పుడు నెక్లెస్ చేసేప్పటికీ బంగారంలో మార్పు వచ్చేస్తుందంటే మీరు నెక్లెస్ చేయిస్తారా? అసలు చేయించరు. నెక్లెస్ చేసినా కూడా బంగారంలో మార్పు ఏమీ రాదని తెలియబట్టే చేస్తున్నారు. మీరు ఆ బంగారం కొనుక్కొచ్చి ఆభరణంగా మారితే అది బంగారం కాకుండా మారిపోతుంది అని కనుక ఎవరైనా చెప్పినట్లయితే మీరు ఆ బంగారమే దాచుకుంటారు తప్ప ఆభరణం చేయించరు. కాబట్టి ఇక్కడ పరిణామం అనేది ఏమీ ఉండదు, వివర్తమే ఉంటుంది. పరిణామం పరిణామం అనేది కొంతమంది ద్వైతులు గింజుకుంటూ ఉంటారు వాళ్ళకి తెలియక. పరిణామం అనేది ఏమీ ఉండదు, వివర్తమే. ఇప్పుడు ఈ ఆభరణములన్నీ బంగారము యొక్క వివర్తములు, సుడిగుండము కెరటము బుడగ మొదలు నీటి బుడగ మొదలైనవన్నీ నీటి యొక్క వివర్తములు, మనిషి తెలివి పిల్లి తెలివి పక్షి తెలివి ఇవన్నీ కూడా అఖండమైన తెలివి యొక్క వివర్తములు. ఓకే, ఇప్పుడు ఇంకొకటి, నేను ఉన్నాను అంటే మనిషి యొక్క ఉనికి, పశువు యొక్క ఉనికి, దేవత యొక్క ఉనికి, పర్వతము యొక్క ఉనికి, నది యొక్క ఉనికి, గాలి యొక్క ఉనికి. గాలి ఉందా లేదా? గాలి యొక్క ఉనికి. ఇప్పుడు వీడు తుఫాను వచ్చినప్పుడు వీడు నడిచి వెళ్దామంటే గాలి వెనక్కి తోసేస్తుంది. ఇప్పుడు చెప్పండి, గాలి ఉందా లేదా? ఉంది కదా, కనపడకపోయినా మీ గాలి యొక్క ఉనికి. వేడి యొక్క ఉనికి, వేడి ఉందా లేదా? వేడి యొక్క ఉనికి. ఆకాశము యొక్క ఉనికి, ఆకాశం ఉందా లేదా? ఉంది. కొంతమంది అన్నారు ఆకాశం లేదన్నారు, అదో కూడా మనకి ఇండియన్ ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్. ఒకడు ఆకాశం అంటే ఆకాశం లేదు పో అంటాడు ఇంకో. ప్రతిదానికే ఆర్గ్యుమెంటేషనే, ప్రతిదీ ఆర్గ్యూనే. సో కాబట్టి ఆకాశము యొక్క ఉనికి ఉందని తీసుకోండి. నేల యొక్క ఉనికి, ఈ ఉనికి, ఈ ప్రతి ఉనికి కూడా ఒక అఖండమైన ఉనికి యొక్క వివర్తమే. ఇప్పుడు ఇది అర్థమైందా? పర్వాలేదు, నాట్ బ్యాడ్. అది సంగతి. అదే అంటున్నారు శంకరుడు, స్వరూప సద్భావ మాత్రేణ విభర్తి. ఇప్పుడు బంగారము నెక్లెస్ను నిలబెడుతోంది. ఎలాగా? నెక్లెస్కి ఉనికిని అనుగ్రహించి నిలబెడుతోంది. నెక్లెస్ ఉంది అని చెప్పేట్లాగా అనుగ్రహించి నిలబెడుతోంది. నెక్లెస్ ఉంది అని మీరు అన్నప్పుడు అక్కడ ఉన్నది నెక్లెస్సా బంగారమా? బంగారం. కాబట్టి ఉంది అన్నది బంగారం. ఆ ఉందిని మీరు నెక్లెస్కి పెడితే నెక్లెస్ ఉంది అని వచ్చింది. అలాగే ఉంది అన్నది పరమాత్మ, ఆ ఉంది అన్నదానికి మనిషిని పెడితే మనిషి ఉన్నాడు, ఉన్నది అన్నదానికి పశువును పెడితే పశువు ఉన్నది. సో ఈ విధంగా ఆ స్వరూపము పరమాత్మ యొక్క స్వరూపము సత్. ఇంతకుముందు తెలివి అంటే చిత్, ఉన్నది అంటే సత్. సో ఇప్పుడు మట్టి కారణము, కుండ కార్యము అన్నాడు. వాస్తవంలో మట్టి ఉంది, కుండ ఉంది.
మట్టి కారణమును ఏదైతే అంటున్నావో అది సత్ యొక్క వివర్తము, కార్యమును నువ్వు ఏదైతే అంటున్నావో అది సత్ యొక్క వివర్తము. కార్యకారణములు రెండు కూడా సద్వివర్తములు. నేను తెలుసుకుంటున్నాను, ఘటము తెలియబడుతోంది అంటాడు. నేను తెలుసుకుంటున్నాను, ఘటము తెలియబడుతోంది. జ్ఞేయము జ్ఞాత. సో జ్ఞాత ఆ శుద్ధ చైతన్యము యొక్క వివర్తం, జ్ఞేయము చైతన్యము యొక్క వివర్తం. ఈ సకల జగత్తు కూడా పరమాత్మ యొక్క వివర్తం. పరమాత్మ తన సద్రూపంగా ఈ సకల జగత్తును నిలబెడుతూ ఉన్నాడు. స్వరూప సద్భావమాత్రేణ విభర్తి. స్వరూపమైన సద్భావము అంటే ఉండుట మాత్రముచే. అంటే ఇప్పుడు పిల్లి ఉంది అన్నారనుకోండి, పిల్లి ఉంది, ఆ ఉంది దేవుడు, ఉంది పరమాత్మ. పిల్లి దాని మ్యావు మ్యావు ఇవన్నీ పిల్లి సద్భావ మాత్రమే. అంతేకాని మళ్ళీ దేవుడు మ్యావు మ్యావు అంటూ ఉంటాడని అలా పెట్టకూడదు. సద్భావ మాత్రేడా. ఓకే, ఇప్పుడు పిల్లి యొక్క తెలివి చిత్, అది పరమాత్మ. చిత్ పరమాత్మ. పిల్లి పాలు తెలుసుకుంది, పాలంతా అదంతా మళ్ళీ పిల్లి వివర్తం అన్నమాట. సో ఆ విధంగా మీరు అర్థం చేసుకోవాలి. నెక్లెస్ యొక్క బంగారము బంగారం, నెక్లెస్ యొక్క ధాతువు బంగారం. ఇలా గుండ్రంగా ఉంది, మెడలో పెట్టుకుంటే బాగుంది, ఈవిడ పెట్టుకుంటే బాగుంది, ఆవిడ పెట్టుకుంటే బాగులేదు, ఈ గోలంతా నెక్లెస్. కాబట్టి ఆ స్వరూప సద్భావ మాత్రేన విభర్తి ధారయతి. ఎవరు ఈ పరమాత్మ? అవ్యయ. ఏమంటే పరమాత్మ ఎప్పుడూ ఖర్చు అయిపోడు. పరమాత్మ ఖర్చు అయిపోడు. ఇప్పుడు మీరు ఏదైనా విగ్రహం పెట్టి రోజు అభిషేకాలు చేశారనుకోండి, ఆ విగ్రహం అరిగిపోతుంది. విగ్రహం అరిగిపోతుంది. అదే ఆ విగ్రహం ఏదో పంచలోహాలు ఇదే అదే అని పెట్టి దాని మీద ఏమో యాసిడ్ సబ్స్టెన్సెస్ మొత్తం జ్యూస్ పట్టుకొచ్చి అభిషేకం రోజు చేసేస్తున్నారు అనుకోండి, కొబ్బరి నీళ్లు నారింజ జ్యూసు ఇలాంటివన్నీ అభిషేకాలు చేసేస్తే అది మెటల్ అరిగిపోతుంది. అరిగిపోయి ముక్కు చెవి ఇవన్నీ కూడా రూపులన్నీ కూడా కనపడడం మానేస్తాయి. అప్పుడు దేవుడికి ఏదో అయిపోయిందని అనుకోకూడదు. వీళ్ళు అలా అంటూ ఉంటారు. వీళ్ళు ఏమంటారంటే ఏదో ఉపద్రవం వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ఊరికి, ఎందుకంటే దేవుడు కనపడడం మానేశాడు అంటారు. దేవుడు కనపడడం వారేడే కదండి, విగ్రహం అరిగిపోతుంది. దాన్ని మీరు ట్రీట్ చేసే పద్ధతిని బట్టి అది అరిగిపోతుంది. అలా అరిగిపోయింది కాబట్టి ఉపద్రవం వచ్చేస్తుంది అని ప్రచారం. తప్పు. ఏ ఉపద్రవం రాదు. ఉపద్రవం వచ్చేదిదో వస్తుంది, దీనికి దానికి సంబంధం లేదు. అర్థమైందా మీకు నా పాయింట్? కాబట్టి సో పరమాత్మ, విగ్రహాలు అరిగిపోతాయి, విగ్రహాలు అరిగిపోతాయి, పరమాత్మ ఎన్నటికీ అరిగిపోడు, ఖర్చు అయిపోడు. విగ్రహాలు అరిగి ఖర్చు అయిపోతాయి, పరమాత్మ ఎన్నటికీ ఖర్చు అవ్వడు. ఇప్పుడు చూడండి, మీలో ఉండే చైతన్యం అది ఎప్పుడూ ఖర్చు అవ్వదు. దేహం ఖర్చు అయిపోతుంది, మీరు సంపాదించిన డబ్బులన్నీ ఖర్చు అయిపోతాయి, భోగాలన్నీ ఖర్చు అయిపోతాయి. ఆ చైతన్యం మటుకు ఎన్నటికీ ఖర్చు అవ్వదు, అది నశించదు. ఎందుకంటే అది ఎన్నడూ పుట్టలేదు, ఎన్నడూ గిట్టబోదు. కాబట్టి దానికి అవ్యయ అని పేరు పెట్టారు. అవ్యయ వకార యకారములు అవ్యయ అని పలకాలి. అంతేగాని అవ్యయ అనకూడదు, వా కింద వా పెట్టేసి అవ్యయ అని అనకూడదు, అవ్యయ అని పలకాలి. ఓకే, పద్యము అనాలి, పద్యం అనకూడదు, పద్యము దా కింద అలా చక్కగా పలకాలి. ఏమైతేనేమి? సో నా అస్యవ్యయో విద్యతే ఇత్యవ్యయ. ఈ పరమాత్మకి వ్యయం అనేది ఉండదు, ఖర్చు అయిపోవడం అనేది ఉండదు. ఖర్చు అయిపోవడం అనేది దేనికి ఉంటుందో తెలిసిన, కాలము లోపల ఉన్న ప్రతిదానికి ఖర్చు అయిపోవడం అనే లక్షణం ఉంటుంది. కాలము పెరిషబుల్ అని స్టాంపు వేస్తుంది. ఈ పళ్ళు ప్యాకెట్లు పెట్టి ఆ పళ్ళ మీద స్టాంపులు వేస్తారు, ఏమైనా వేస్తారు, పెరిషబుల్ అని వేస్తారు. పెరిషబుల్ అంటే అర్థం ఏంటి? పాడైపోతుంది. ఏమండి, ఈ గ్లాస్ గాజుతో తయారు చేసిన వస్తువుల్ని వాటిని డైరెక్షన్ ఇలా చూపించి
బ్రేకబుల్ అని పైన ఓ స్టాంప్ ఒకటి వేస్తారు, ఇలాగే పెట్టండి దాన్ని ఇటు తోసేస్తే పగిలిపోతుంది అని. సో బ్రేకబుల్. సో ఈ జగత్ అలాంటిది, ఇట్ ఈస్ పెరిషబుల్, ఇట్ ఈస్ బ్రేకబుల్. దేహము అంటే పెరిషబుల్, బ్రేకబుల్. మీరు అజాగ్రత్తగా ఉన్నట్లయితే కాలు కానీ జారిందంటే ఏదో పుట్టుకుమని విరిగిపోతుంది. దేహం అంటే అలా ఉంటుంది, విరిగిపోతుంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడైనా వర్షం అది కురిసినప్పుడు ఆ మెట్లు దిగేప్పుడప్పుడు జాగ్రత్తగా దిగాలి. కాలు జారిందే పోయిందంటే ఏదో ఒకటి రెండు ఎముకలు మీవి కావు, విరిగిపోతాయి. విరిగిపోతే ఎంతో నొప్పి, దాంతో చాలా దుఃఖాన్ని అనుభవించాలి. దేహం అలా ఉంటుంది. ఆత్మ చైతన్యమునందు ఈ విరిగిపోవడం, ఖర్చైపోవడం ఇలాంటివేమీ ఉండవు కనుక ఆ పరమాత్మకు అవ్యయ అని పేరు. ఆ పరమాత్మ అంటే ఎవడో అనుకున్నారు, మీరేనండి బాబు ఆ పరమాత్మ, మీ స్వరూపం గురించే చెప్తుంట. ఓకే, ఇంకా ఈశ్వర అనగానేమి? ఈశ్వర అంటే ఈశ్వరుడు అని ఓ డూ పెట్టేసింది చేస్తే ఇప్పుడు నారాయణ అంటే అనగానేమి తెలుసుకోవాలి. అంతేగాని ఏమిటండి నారాయణ కూడా తెలియదా మీకు? నారాయణుడు, నువ్వేం పండితుడువయ్యా అనకూడదు. డూ పెడితే అర్థం చెప్పినట్టు అయిందా? నారాయణ అంటే ఏమిటో చెప్పమన్నారనుకోండి, నారాయణుడు అని చెప్పారనుకోండి, అది మీరు ఏం చెప్పేటట్టు? మీరేమీ చెప్పలేదు. అది కాదు చెప్పడం అంటే. రామ అంటే ఏమిటి? రాముడు. గజ అంటే ఏమిటి? గజము. అజ అంటే ఏమిటి? అజము. అదే అజుడు. డూవే పెట్టడం, మూ పెట్టడం, అదే దానికి అర్థం చెప్పాలి కదా. అలాగే ఈశ్వర, ఈశ్వర అంటే మీకు తెలుసు, మాకు తెలుసు. ఏమిటి తెలుసు చెప్పండి? ఈశ్వరుడు. అదే అదే తెలియడం. డూ అంటే తెలిసినట్టు ఎలా అవుతుందండి? మీకు దత్తాత్రేయ, దత్తాత్రేయ తెలుసా? తెలుసు. ఏమిటి చెప్పండి? దత్తాత్రేయుడు. ఏమిటి తెలిసింది నీకు దత్తాత్రేయుడు? కాదు ఆయనకి మూడు తలకాయలు, మూడు తలకాయలు నువ్వు చూసావా ఎప్పుడైనా? సో ఏదో కల్పన. మూడు తలకాయలు అంటే అదే అదే. హౌ కెన్ యూ యాక్సెప్ట్ దాట్? హౌ కెన్ యూ యాక్సెప్ట్ దాట్? దాని అభిప్రాయం ఏమిటంటే ఆయన సత్వజస్తమో గుణములకు అతీతమైన స్వరూపము గలవాడు. అత్రి, త్రీ, త్రీ, త్రీ అంటే త్రీ, మూడు లేవాయనికి ఆత్రేయుడు, దత్తుడు, ఈయబడినవాడు. అలాగ అర్థం తెలుసుకోవాలి. అంతేకాదు మూడు తలకాయలు ఉంటే దత్తాత్రేయుడు అలా కాదు. ఎనీవే, సో ఈ విగ్రహాల్లో ఇటువంటి ఇష్యూస్ ఉంటాయి. దాన్ని తెలుసుకుంటే శోభ, తెలుసుకోకపోతే చాలా అసందర్భంగా ఉంటుంది. సో ఈశ్వర, ఈశ్వర అంటే అర్థమేమిటి? సర్వజ్ఞ, సర్వజ్ఞుడు. ఏమంటే మీరు సర్వజ్ఞులు అవునా కాదా చెప్పండి. మీరు మీరు మేము కాదని మీరు ముందే ఇప్పుడు ఎవరైనా చందాకు వచ్చి మీరు చాలా సంపన్నులు అండి అని అభ్యమేసి మేము సంపన్నులు, ఎందుకని వాడు చందా ఏమడుగుతాడో, అలా ఉండకూడదు. ఇప్పుడు చూడండి, మీ దేహం మీకు తెలుస్తుందా లేదా? మీ మనస్సు మీకు తెలుస్తుందా? మీ కన్ను, చెవి, ముక్కు ఇవన్నీ శబ్దస్పర్శ రూపరస గంధాలు తెలుస్తున్నాయా? ఈ సృష్టిలో ఎన్ని ఉన్నాయి? ఐదు ఉన్నాయి. ఏమిటి ఐదును? శబ్దస్పర్శ రూపరస గంధములు. అవి మీకు తెలుస్తున్నాయా? ఈ భూర్భువ సువర్లోకాలు మీకు తెలుస్తున్నాయా? భూమి మీద నిలబడున్నారు, అంతరిక్షంలో పొద్దున్నే సూర్యుడిని దర్శించి దండం పెడుతున్నారు. మీకు తెలియంది ఏమిటో చెప్పండి నాకు. చూడండి, పిల్లి తెలివి తక్కువది, తెలివి తక్కువది అన్నాడు కాదు. పిల్లి తెలివి అన్నారనుకోండి తక్కువ, అవునా? ఈ బల్బు యొక్క ప్రకాశము అన్నారనుకోండి తక్కువ. ప్రకాశము అంటే యూనివర్సల్, ఇట్ ఈస్, అది చిన్నది కాదు. కాబట్టి మీకు అన్నీ తెలుసు. మీకు తెలియంది ఏమిటో చెప్పండి నాకు. ఇప్పుడు ఈ సృష్టిలో శబ్దస్పర్శ రూపరస గంధములు ఉన్నాయి, మీకు తెలుసా తెలీదా? భూమి, పృథివీ చెప్తేజో వాయు ఆకాశములు ఉన్నాయి, తెలుసా తెలీదా? భూర్భువ సువర్లోకములు ఉన్నాయి, తెలుసా తెలీదా? అక్కడికి జగత్ అయిపోయింది. మీ దగ్గరికి రండి, దేహము, ఇంద్రియములు, మనస్సు తెలుస్తున్నాయా లేదా అంతే. కాబట్టి
ఆ తెలివి ఎందే సర్వజ్ఞత్వము అల్పజ్ఞత్వము అని ఆరోపించబడతాయి. వాస్తవంలో తెలివి ఆ సర్వజ్ఞము కాదు అల్పజ్ఞము కాదు, తెలివి ఎందే అల్పజ్ఞత్వము సర్వజ్ఞత్వము మొదలైనవన్నీ ఆరోపించబడతాయి. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే సర్వమును తెలుసుకునే తెలివి ఏది గలదో అది ఏ ఈశ్వరుడు. ఈశ్వర సర్వజ్ఞ కాదండి, ఆయనకు పేరు పెట్టండి. ఈశ్వరుడు అంటే అర్థం చెప్పారు, బాగానే ఉంది. ఈశ్వరుడు అన్నది అది పేరు కాదు. ఈశనశీల సర్వమును నిలబెట్టి పరిపాలించే స్వభావము కలవాడు. ఇప్పుడు బంగారం ఉందండి, బంగారమునకు ఆభరణ ప్రపంచమునంతను నిలబెట్టి పరిపాలించే స్వభావం ఉందా లేదా? ఉంది, అలాంటి స్వభావం ఉంది. ఏమైనా సందేహమా? అదే ఈశనశీల. కాబట్టి బంగారాన్ని మనం ఏమనొచ్చు? ఆభరణ ప్రపంచమునకు ఈశ్వరుడు అని అనొచ్చు. సరిగ్గా అదేవిధంగా మనం ఇప్పుడే చూసాము, ఆ పరమాత్మ యొక్క వివర్తమే సకల జగత్తు కూడా. కాబట్టి ఈ జగత్తునంతని కూడా అంతర్యామిగా ఉండి నిలబెడుతున్నవాడు కనుక ఆయనకి ఈశనశీలుడు కనుక, అంటే అంతర్యామిగా ఉండి నిలబెట్టే శీలము స్వభావము గలవాడు కనుక ఆ వరచ్ అనే ప్రత్యయం వచ్చి ఈశ్వర అయినది. ఆయనకి ఏదైనా ఓ పేరు పెట్టుకుందాము, పేరు పెట్టాలి. నారాయణ అని పేరు పెట్టారు. పాపం శంకరులు ఆయన శివ అని అనలేదు, నారాయణ అన్నారు. అంటే ఇంకా అప్పటికి శివ విష్ణు భేదాలు ఇంకా లేవు, ఆయన కాలం నాడు అవి లేవు. ఆయన భాష్యాలు రాసినప్పుడు అవి లేవు, అవి తర్వాత వచ్చాయి. నారాయణ నారాయణ అని ఓ పేరు పెట్టారు ఆయనకి, నారాయణాఖ్య. ఎందుకు నారాయణ అని పేరు ఎందుకు పెట్టారంటే చూడండి, ఏదో లోకత్రయం ఆవిష్య, ఆ సందర్భానికి తగ్గట్టుగా ఉండాలి పేరు. ఇంటి పేరు తెలుగులో సామెత ఉన్నది, ఇంటి పేరు కస్తూరి వారు ఇంట్లో అని ఏదో సామెత ఉన్నది. కాబట్టి ఆ పేరు తగ్గట్టుగా ఉండాలి పేరు. మాకు మిత్రుడు ఉండేవాడు, ఉపాధ్యాయ అని ఒక మిత్రుడు ఉండేవాడు, ఆయన క్లర్క్ కింద ఉండేవాడు. పాఠం నేను చెప్పేవాడిని క్లర్క్ ఆయన, ఆయన పేరు ఉపాధ్యాయ. నాకే పేరు ఉండేది కాదు కాబట్టి పేరు కాదు. సో పేరు ఎలా ఉండాలి? దేవుడికి కూడా మీరు ఎలాంటి పేరు పెట్టాలంటే ఆ దేవుడి యొక్క స్వభావాలకి తగ్గ పేరు పెట్టుకోవాలి. అంతేగాని దేవుడికి ఏదో ఓ పిచ్చి పేరు పెట్టారనుకోండి, ఆ పేరు అది ఆ దేవుణ్ణి ఉచ్చరించడానికి దానికి శోభగా ఉండదు. దేవుడికి పెట్టి పేరు ఎలా ఉండాలంటే ఆ పేరు వినగానే మొత్తం ఆ ఈశ్వర భావన హృదయానికి వచ్చిట్లా ఉండాలి. అలాంటి పేరు నారాయణ. నారాయణ అంటే మీరు మళ్ళీ వెంటనే ఈ పైన వెర్టికల్ మోడలు అలా వెళ్ళగా 7 లెవెల్స్ ఉంటాయి, అవన్నీ దాటేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకో లెవెల్ దాటితే హయ్యెస్ట్ లెవెల్, వెర్టికల్ మోడలు హయ్యెస్ట్ లెవెల్లో ఒక లోకం ఉంటుంది. లోకం ఉంటే ఎలా ఉంటుంది? మన పద్మనాభ నగర్లో ఇలాగే ఉంటుంది, కానీ చాలా క్లీన్గా ఉంటుంది. సో ఇప్పుడు చాలా క్లీన్గా ఉంటుంది, స్వచ్ఛ భారత్ అన్నట్టుగా ఉంటుంది ఆ లోకం. అక్కడ ఒక కాంపౌండ్ వాల్ అవి ఉంటాయి, అంటే కాంపౌండ్ వాల్ చుట్టూ అడవి అవి కూడా ఉండాలి. సో దాని లోపల ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్లో ఒక ఆయన ఉంటాడు, ఆయన పేరు మిస్టర్ నారాయణ. మిస్టర్ అన్నారా ఏమనాలి? ఏదో ఒకటి అన్నారు. నాట్ లైక్ దాట్, నో, దట్ ఈజ్ నాట్ వేదాంత, దట్ ఈజ్ పురాణం. అరవైకుంఠపురములో నగరులో అనే పద్యం మీద పోతన్న గారి మీద విమర్శ ఉంది. ఆ పద్యం ఆయన పెట్టిన పద్యం, అది అక్కడ లేదు, వ్యాసుల్లో లేదు, అది మూల భాగవతంలో లేదు. ఈయన కొంత తన స్వంతం యాడ్ చేశారు అక్కడ, కాబట్టి మూల భాగవతంలో అలా ఉండదు, అంత కమిటెడ్గా ఉండదు, అంత ఫిక్సేటెడ్గా ఉండదు, కొంచెం లూజ్గా ఉంటుంది. సో నారాయణ అంటే ఇంతవరకు మనం ఏం చూసాము? సకల ప్రాణుల హృదయములో నివాసం చేసేవాడు అని చూసాం కదా, అదే నారాయణ అంటే అర్థం. నారాయణ అంటే నారాహ అయనం యస్య, ఎవనికైతే సకల ప్రాణులు నివాస స్థానము,
ఏమంటే తెలివి ఈశ్వరుడైతే ఆ తెలివి ఎక్కడ ఉంటుందండి? ఏమంటే ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉంటుందండి? ఎలక్ట్రిసిటీ ఎక్కడ ఉంటుందండి? వైకుంఠంలో ఉంటుందా? శ్రీశైలంలో ఉంటుందా? మీ ఇంట్లో బల్బులో ఉంటుందా? ఇంట్లో బల్బులో ఉంటుంది, అన్ని బల్బుల్లోనూ ఉంటుంది. శ్రీశైలంలో ఉండదు. శ్రీశైలం వెళ్తే ఏముంటుంది? ఏముండదు. అన్ని తెలంగాణ అంతా అన్ని బల్బుల్లోనూ ఉంటుంది. వైకుంఠంలో ఎలక్ట్రిక్, వైకుంఠంలో వైకుంఠం ఏమిటి? కాబట్టి ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడు? సకల తెలివి ఎక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. తెలివి ఎక్కడుంది? దోమలో ఉంది, అక్కడ ఉంటాడు. పిల్లిలో ఉంది, పిల్లిలో ఉంటాడు. సకల ప్రాణుల హృదయమునందు శ్రీకృష్ణుడు అలా స్పష్టంగా ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి అని చాలా స్పష్టంగా. కాబట్టి వేదాంత శాస్త్రాన్ని మీరు థియలాజికల్గా చదవకూడదు, ఎందుకంటే థియాలజీలో చాలా ఇష్యూస్ అర్థాయి, చాలా ఇష్యూస్ వచ్చాయి, చాలా సమస్యలు ఉన్నాయి. వేరే వేదాంతం యూనివర్సల్ విషన్, ఇది ఒక మతానికి చెందిన విషన్ కాదు, మొత్తం మానవాళికి అందరికీ కూడా మార్గదర్శనం చేయగలిగినటువంటి సిద్ధాంతం. దీన్ని మీరు థియాలజీ అనే మూసలో ఫిట్ చేస్తే మీరు దాన్ని సెక్టేరియన్గా తయారు చేసి పెడతారు, ఇంకా అది డివిజివ్గా తయారవుతుంది. అదిగో విష్ణువుట మనకు అక్కర్లేదులే అంటారు, లింగాయత్స్ ఏమంటారంటే మాకేం సంబంధం లేదంటారు, మాకేం సంబంధం లేదు. ఇప్పుడు శివపురాణం పుస్తకం బుధం మీద పెట్టుకుని మీరు కృష్ణ కాన్షియస్నెస్కి వెళ్ళారనుకోండి, వాళ్ళు మాకు వద్దు అంటారు. సో అలాగే షుడ్ నాట్ బి లైక్ దట్. నారాహ అయనం, సకల ప్రాణులు నివాస స్థానము ఏ పరమాత్మకో ఆ పరమాత్మ నారాయణ అని ఆయనకు పేరు. సో శ్లోకం పూర్తయింది, చాలా గొప్ప శ్లోకం. నేను కొంచెం రివల్యూషనరీగా చెప్తూ ఉంటాను, మీరు యూ హ్యావ్ టు అడ్జస్ట్ టు దాట్. నేను చెప్పేప్పుడు నాకు సందేహం వస్తుంది, కానీ మళ్ళీ నేను ఎందుకంటే ఈ థియాలజీ, ఈ పురాణిక్ స్టోరీసు కొంత మన హిందూ ధర్మాన్ని ప్రచారం అయితే బాగా చేసే, కానీ మెసేజ్ సరైన మెసేజీ అందజేయలేకపోయాయి అని పెద్దల యొక్క ఒక క్రిటిక్ అంటే తిట్టడం అని కాదు, క్రిటిక్ అంటే ఒక పరిశీలనాత్మకమైన ఒక ధోరణి కలదు. దట్ కైండ్ ఆఫ్ ఎ క్రిటిక్ ఈస్ దేర్. ప్రతిదానికి క్రిటిక్ పెట్టుకోవాలి, క్రిటిక్ పెట్టుకోవాలి. సో అంటే దాన్ని పరిశీలించి దాంట్లో ఉండే గుణదోషాలని తెలుసుకునేట్లా ఉండాలి, క్రిటిక్ ఉండాలి. క్రిటిక్ లేని మానవ సమాజము అది దానివల్ల యోగ్యత ఉండదు, క్రిటిక్ ఉండాలి. ఇప్పుడు మీరు ఒక పశువుని ఒక దేవుడి పేరు మీద దాని కుత్తుక ఉత్తరించబోతున్నారనుకోండి, అప్పుడు మీరు ఆలోచించాలి, ఏమిటి దేవుడు ఈ పశువు నందు ఉన్నాడా లేడా, దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఆ గుళ్ళో ఉన్నాడు లేకపోతే ఆ లోకంలో ఉన్నాడు, ఆ గుళ్ళో ఉన్నాడు కాబట్టి ఈ పశువుని బరబరా ఇచ్చుకొచ్చి ఏదో మైసమ్మో లేకపోతే మరో అమ్మో అని చెప్పేసి ఆ పశువు మెడ కోసేసి దేవుడికి ఆ రక్తాన్ని ఇలా చిమ్మి నెత్తి మీద వేసుకుని వడి దాల్దా, అదే దేవుడు అంటే ఓకే. ఎందుకు అలా ఉన్నది అంటే దెర్ ఈజ్ నో క్రిటిక్. ఇగో దేవుడు ఇలా ఉంటాడు, ఇలా నువ్వు పశువును కోసేసిస్తే తినేస్తాడు, వాట్ ఈస్ దాట్? దెర్ ఈజ్ నో క్రిటిక్. క్రిటిక్ అనేది ఎప్పుడైతే సమాజంలో లేకుండా పోతుందో అప్పుడు అంధవిశ్వాసాలు దృఢంగా పాతుకుంటాయి. కాబట్టి ప్రతి చోట క్రిటిక్ ఉండాలి, పరిశీలన ఉండాలి. కాబట్టి నేను ఆ విధంగా పరిశీలనాత్మకంగా మీకు చెప్తున్నాను. కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు జస్టిఫై మై సిచ్యువేషన్, మీరు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో అలా చెప్పాను. మళ్ళీ అందాము, శ్లోకం అందాము. ఉత్తమ పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య విభర్త్యవ్యయ ఈశ్వరః యస్మాత్ క్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ రథితః పురుషోత్తమః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.
ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం.